నమస్కారం. టిఎఫ్సి ఛానల్ వారఫలాల కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ముందుగా మీ అందరికీ 2021వ సంవత్సరం నూతన సంవత్సర శుభాకాంక్షలతో. ఈ సంవత్సరం ఏ రాశి వారికి ఏ రకాల ఫలితాలు ఉంటాయి, ఏ రాశి వాళ్ళకి మంచి యోగాలు ఉన్నాయి, ఏ రాశి వారి ఇబ్బందులు ఉన్నాయి, ఏ రకమైన ఫలితాలు ఈ సంవత్సరం ప్రపంచవ్యాప్తంగా, దేశవ్యాప్తంగా, రాష్ట్రవ్యాప్తంగా మంచి ఏమిటి, చెడు ఏమిటి, ఈ వివరాలన్నీ తెలుసుకుందాం. ముందుగా వచ్చేసేసి ఈ సంవత్సరం అందరికీ కూడా మంచి ఆయురారోగ్యాలను, ఐశ్వర్యాన్ని ప్రసాదించాలని భగవంతుని కోరుకుంటూ, శివాయ విష్ణు రూపాయ శివరూపాయ విష్ణువే, శివస్య హృదయం విష్ణు, విష్ణువస్య హృదయం శివ, యథాశివమయ విష్ణు ఏవం విష్ణుమయ శివ, మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. 2021వ సంవత్సరం, ఈ సంవత్సర ఫలితాల గురించి మాట్లాడాలంటే 2020వ సంవత్సరం ఇచ్చినటువంటి ఫలితాలను కనుక గమనించుకున్నట్లయితే చాలా ఇబ్బందులు, ప్రపంచవ్యాప్తంగా ఆరోగ్యపరమైనటువంటి ఆందోళనలు, ఎన్నో ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు, దేశాల మధ్య సంబంధాలు తెగిపోటాలు, అదేవిధంగా అమెరికా లాంటి దేశంలో అధికార మార్పిళ్ళు, వీటన్నిటినీ గమనించుకుంటే 2021వ సంవత్సరం కూడా దానికి సంబంధించినటువంటి పరిస్థితులే కొంతవరకు కొనసాగేటువంటి అవకాశం ఉంది. ఎందుకు అంటే ఈ సంవత్సర ప్రారంభాన్ని కనుక గమనించుకుంటే, మనం ముందుగా వచ్చేసేసి సంవత్సర ప్రారంభం ఏదైతే మనం కాలం నిర్దిష్టంగా అనుకుంటున్నామో, తెలుగు పంచాంగానికి వచ్చేసరికి మనం సూర్యోదయం లెక్కేస్తాం ఉగాది నాడు. అదేవిధంగా ఈ సంవత్సర ఫలితాలు ఇంగ్లీష్ క్యాలెండర్ ప్రకారం చెప్పడానికి వచ్చేసరికి అర్ధరాత్రి సమయాన్ని తీసుకుంటాం. దాని ప్రకారం అయినటువంటి లగ్నాన్ని ప్రామాణికంగా తీసుకొని దావి ఏ రకమైనటువంటి ఫలితాలు ఇస్తుంది, ఏ వ్యక్తులకి అధికారం ఉంటుంది, ఏ వ్యక్తులకి మంచి జరుగుతుంది, ఏ వ్యక్తులకు చెడు జరుగుతుంది, ఈ రకమైన విశ్లేషణ చేసేటప్పుడు ముందుగా వచ్చేసేసి 5, 2, 3 ఈ సంఖ్యల్లో జన్మించిన వారు, అంటే ఏ నెలలో అయినా సరే 5వ తారీఖు కానివ్వండి, 2వ తారీఖు కానివ్వండి, 3వ తారీఖు కానివ్వండి, అలానే 23, అలానే 14వ తారీఖు, అలానే వచ్చేసి 2వ తారీఖు అన్నప్పుడు 2తో వచ్చేటువంటిది 11వ తారీఖు కానివ్వండి, అలానే వచ్చేసి 19 కానివ్వండి, 20వ తారీఖు కానివ్వండి, ఇలాంటి డేట్లలో పుట్టిన వాళ్ళు, 3 అంటే 3, అలానే 12, అలానే వచ్చేసి 21. ఈ జన్మసంఖ్యలు కల వ్యక్తుల జాతకాల్లో కొన్ని మంచి మార్పులు, వాళ్ళ యొక్క విధి ఏ రకమైనటువంటి ప్రేరేపిస్తుందో దానికి తగిన మార్పులు ఉండేటువంటి అవకాశం ఉంది. ఇలాంటి దాంట్లో ఎక్కువగా అంటే ఈ సంవత్సర ఫలితాలు ఈ వ్యక్తుల మీద ఎక్కువగా కేంద్రీకృతం అవుతున్నాయి, మంచి కావచ్చు, చెడు కావచ్చు. వాళ్ళ యొక్క విధిరీత్యా వాళ్ళకు గొప్పదైనటువంటి అవకాశాలు కలిసి వస్తాయి కొంతమందికి, కొంతమందికి వాళ్ళ యొక్క విధి ఏ రకమైనటువంటి డెస్టినీ నిర్ణయిస్తుందో ఆ డెస్టినీ వైపుగా వాళ్ళ గమనం జరగడానికి అవకాశం ఉంటుంది. ముందుగా వచ్చేసేసి ఈ సంవత్సరాన్ని వ్యాపారనామ సంవత్సరం అనొచ్చు. 2021వ సంవత్సరం వ్యాపారనామ సంవత్సరం. ఎవరైతే వ్యాపారం చేస్తున్నారో, దేన్నైనా సరే వ్యాపారం చేసుకోవటం 2021వ సంవత్సరం అత్యంత లాభసాటిగా ఉండేటువంటి ఫలితాన్ని ఇచ్చేటువంటిది వృత్తి వ్యాపారం. అంటే ఈ సంవత్సరం గమనించుకున్నట్టయితే వ్యాపారం అనేది ఇది అది కాదు, దేన్నైనా వ్యాపారం చేసుకోవటం పరమావధిగా జనాలతో ఉన్నటువంటి సంబంధాలు బాంధవ్యాల కంటే వ్యాపారము లాభ నష్టాలే పరమావధిగా, మనుషుల యొక్క స్వార్థపూరితమైన ఆలోచనలను పెచ్చురిల్లేటువంటి అవకాశం. పరిస్థితులు కూడా ప్రతి వస్తువుకి కొరత ఏర్పడుతుంది, జనాల యొక్క అవసరాలు తీవ్రస్థాయిలో ఉంటాయి, వస్తువుల లభ్యత చాలా అతి తక్కువగా ఉంటుంది. కాబట్టి లభ్యత ఉన్న చోట జనాలకు అవసరాలు ఉండవు. దాన్ని బట్టి ఎవరైతే వస్తువులను వ్యాపారం చేస్తారో, లేకుంటే ప్రతిదాన్ని వస్తువుగా మార్చి వ్యాపారం చేస్తారో, వాళ్ళు ఎక్కువగా లాభం పొందుతారు, స్వార్థపూరితమైన ఆలోచనలు పెరుగుతాయి. ఎందుకంటే సంవత్సరానికి పూర్తిగా ఆధిపత్యం బుధుడి చేతిలో ఉన్నది, బుధుడు లాభాన్ని చూసుకునేటువంటి మా స్వభావం, ప్రతి వ్యక్తి నాకేంటి అని ఆలోచన మొదలు పెడతారు. దీనివల్ల ఏంటంటే మనుష్యుల మధ్య ఉండేటువంటి సంబంధ బాంధవ్యాలు, కుటుంబ సభ్యుల మధ్య ఉండేటువంటి కుటుంబ సౌష్ఠవం, అంతేకాదంగా భార్య భర్త, తల్లి తండ్రి, కొడుకు, ఇంత అన్నదమ్ముడు, ఇలాంటి స్థితిలో ఉండేటువంటి సంబంధ బాంధవ్యాలన్నీ క్షీణిస్తాయని చెప్పవచ్చు. ఈ 2021వ సంవత్సరం కొన్ని ఫలితాలకు పరాకాష్ఠగా మారేటువంటి అవకాశం ఉంది. ప్రకృతి కూడా తన స్వాధీనంలోంచి వెళ్ళిపోయినటువంటి దాన్ని తిరిగి స్వాధీనం చేసుకునేటువంటి ప్రయత్నం చేస్తుంది. అందువల్ల వచ్చేసి కొన్ని ప్రకృతి వైపరీత్యాలు, ప్రపంచవ్యాప్తంగా యుద్ధ వాతావరణం, ఒకనొక చోట యుద్ధం జరిగి తీవ్రమైనటువంటి జన్నష్టాలు కూడా జరిగేటువంటి సంవత్సరం 2021వ సంవత్సరం అని చెప్పవచ్చు. ఇది ఎక్కువగా వచ్చేసేసి ప్రాధాన్యంగా యూరప్ దేశాల మీద ఎక్కువ ప్రభావం ఉంటుంది, అదేవిధంగా అమెరికా ఖండం మీద కూడా దీని యొక్క ప్రభావం
తీవ్రంగా ఉండేటువంటి అవకాశం ఉంది. ముఖ్యంగా ఆసియా దేశాలకు, సాంప్రదాయకపరమైన దేశాలకు కొంత ప్రాధాన్యత పెరుగుతుందని చెప్పవచ్చు. అంటే ఆసియాకు సంబంధించినటువంటి ప్రాచీన నాగరికతలు కలిగినటువంటి దేశాలు ఏవైతే ఉన్నాయో వాటికి ప్రాధాన్యత పెరిగేటువంటి అవకాశం ఉంది. కొత్తగా వచ్చేసి వాణిజ్యపరమైనటువంటి దాంట్లో మేము చాలా ముందుకెళ్ళాం, ప్రపంచాన్ని మేము శాసిస్తున్నాం అని చెప్పి ఎవరైతే విరవీగుతున్నారో దేశాలు, ఆ దేశాలు కుప్పకూలేటువంటి అవకాశం ఉన్నది. ఇలాంటి స్థితిలో మీకు ప్రపంచంలో జరిగేటువంటి కొన్ని సంఘటనలు తీవ్రమైనటువంటి నష్టాన్ని, ముఖ్యంగా వచ్చేసి కొన్ని చారిత్రాత్మక నిర్మాణాలు యూరప్ ఖండంలో కుప్పకూలేటువంటి అవకాశం ఉంది. అవి ఏవైనా కావచ్చు, అంటే కొన్ని సాంస్కృతి చిహ్నంగా, లేదంటే కొన్ని నగరాలు పేరు చెప్తే ఆ నగరానికి గుర్తుగా గుర్తుకొచ్చేటువంటి కొన్ని కట్టడాలు కుప్పకూలేటువంటి అవకాశం. యుద్ధ వాతావరణం, మత విద్వేషాలు పెచ్చురెళ్ళి దానివల్ల వచ్చేసి తీవ్రమైనటువంటి జన నష్టం, ఆరోగ్యం వల్ల వచ్చేటువంటి సమస్యలు, ఇవన్నీ కూడా 2021 సంవత్సరంలో ప్రామాణికంగా ప్రభావితం చూపెడతాయని చెప్పవచ్చు. దాంతోపాటు ఇప్పుడు గమనించుకున్నట్లయితే ఇప్పుడు అంటువ్యాధులు కూడా కొత్త రూపం సంతరించుకున్నాయని చెప్తున్నారు. ఇది కనుక మీరు గమనిస్తే మొట్టమొదట ఏదైతే మనం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా భయపడుతున్నటువంటి అంటువ్యాధి ఉందో, అది కరోనా పేరుతోనో కోవిడ్-19 అని పేరుతో పిలుస్తున్నారు, అలాంటి వ్యాధి ప్రారంభమైంది 2019 డిసెంబర్ నెలలో. అది కూడా మనకు సూర్యగ్రహణం గడిచిన తర్వాత. ఆ సమయంలో శనిగురులు ఇద్దరూ కలిసి ఉన్నారు. ఇప్పుడు కూడా శనిగురుల యొక్క సంయోగంతో 2021 సంవత్సరం ప్రారంభమవుతుంది. కొన్ని పంచాంగాల ప్రకారం 25 మార్చి, కొన్ని పంచాంగాల ప్రకారం 5 ఏప్రిల్. ఏదైనా గురుడు శని విడిపోయిన తర్వాత దీనికి ఒక సమాధానం, పరిష్కారం దొరికేటువంటి అవకాశం ఉంది. ఇది మేము వచ్చేసేసి ముందు సెప్టెంబర్ అన్నారు, తర్వాత ఇంకోటి అంటున్నారు, ఇంకోటి అంటున్నారని మమ్మల్ని విమర్శించే వాళ్ళు ఉన్నారు. కానీ విమర్శను తీసుకుంటూనే మా పరంగా దీనికి సంబంధించిన, ఎందుకంటే కొత్త సమస్య వచ్చినప్పుడు దానికి పరిష్కారం ఎక్కడ మొదలైందో చూస్తే దానికి అంతం ఎక్కడవుతుంది అనేటువంటి పరిష్కారాలు సూచించడానికి అవకాశం ఉంది. నిజంగా గురుశనులు విడిపోయినప్పుడు ఈ యొక్క వ్యాధి తగ్గుముఖం పట్టింది. మళ్ళీ గురుశనులు కలిసినప్పుడు ఈ వ్యాధి కొత్త రూపును సంతరించుకొని ప్రజల మీద పడి ప్రజలను పీడించడమో, నాశనం చేయటమో జరుగుతున్నది. మళ్ళీ ఆ గురుశనులు విడిపోవటం, అయితే గురుశనులు ఎప్పుడు కలవలేదు అంటే 20 సంవత్సరాలకు ఒకసారి కలుస్తూనే ఉన్నారు. కానీ 400 సంవత్సరాలకు ఒకసారి జరిగినటువంటి సంయోగం ఇప్పుడు జరిగింది. మీరు కనుక గత కొన్ని రోజుల క్రితం గురుడు శని ఇద్దరు ఒకే సరళ రేఖలో వచ్చారు, చూస్తే ఒకచోట కలిసినట్టుగా కనపడుతున్నారు, కాబట్టి ఇది చాలా విచిత్రము, 400 కిలకు ఒకసారి జరుగుతుంది అని చెప్పేసి వైజ్ఞానికంగా ఉన్నటువంటి సైంటిస్టులు, లాంటి వచ్చేసి ఖగోళ శాస్త్రవేత్తలు చెప్తున్నారు. దాని ప్రకారం జ్యోతిషపరంగా మా విశ్లేషణ ఏమిటి అంటే, ఒకే రాశిలో శని గురుడు, అందులో గురుడికి నీచ రాశి, శనికి స్వక్షేత్ర రాశి, దానివల్ల ఆ రాశిలో కలిగినటువంటి ఈ శని గురుల యొక్క సంయోగం వల్ల కొంత తీవ్రమైన నష్టం 5 ఏప్రిల్ వరకు ఉండటానికి అవకాశం ఉంది. ఆ తదుపరి ఈ పరమైనటువంటి వ్యాధి వల్ల కలిగేటువంటి ఇబ్బందులు తగ్గి క్రమంగా వచ్చేసేసి మళ్ళీ ప్రపంచానికి ఒక రకమైనటువంటి రోగ భయం తగ్గేటువంటి అవకాశం ఉంది ప్రపంచవ్యాప్తంగా. దీనివల్ల ఉండేటువంటి సమస్యలు మళ్ళీ తీవ్రస్థాయికి వెళ్తున్నాయి, దానివల్ల వచ్చేసేసి జన నష్టం జరుగుతుంది, మళ్ళీ వచ్చేసి ఇబ్బందికరమైన వాతావరణం, మళ్ళీ లాక్డౌన్ లాంటి వాతావరణాలు కొన్ని దేశాల్లో వచ్చినాయి. కానీ ఇది ఏప్రిల్ వరకు కొంతవరకు ఇబ్బంది పెట్టే, తర్వాత దీని యొక్క ప్రభావం తగ్గేటువంటి అవకాశం ఉందని ఖచ్చితంగా చెప్పవచ్చు. ఇక తదుపరి ఒక్కొక్క రాశి వారి యొక్క గ్రహ ఫలితాలు, రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయనేది చూసుకుందాం. ముందుగా మేషరాశి వారికి సంబంధించినటువంటి ఫలితాలు. మేషరాశి వారికి ఈ సంవత్సరం గమనించుకున్నట్లయితే కొంత మంచి ఫలితాలు ఉంటాయని చెప్పవచ్చు, అదేవిధంగా కొంత ఇబ్బందికరమైన ఫలితాలు. మంచి ఫలితాలు అయితే ఏప్రిల్ దగ్గర నుంచి ఈ రాశి వారికి చాలా అద్భుతంగా యోగించేటువంటి కాలం. ఉద్యోగరీత్యా వీళ్ళ యొక్క ప్రాధాన్యత పెరుగుతుంది అని చెప్పవచ్చు మేషరాశి వారికి. ఆర్థికమైన పరిస్థితుల్లో ఆదాయం ఎంత ఉందో ఖర్చు అదే స్థాయిలో ఉండి ఆర్థికపరమైన ఫలితాలు వీళ్ళని కొంత డోలాయమాన స్థితిలో ఉంచుతాయి. నూతనమైనటువంటి మార్పులు ఊహిస్తుంటారు, కొన్ని మార్పులు జరుగుతాయి, కానివ్వండి మీరు ఆశించిన స్థాయిలో లాభసాటిగా ఉండవనే చెప్పాలి. అంతేకాకుండా కుటుంబ జీవితం, కుటుంబంలో ఉండేటువంటి సమస్యలు కూడా కొంత ఇబ్బంది పెట్టేటువంటి అవకాశం ఉంది. పితృ సంబంధమైనటువంటి వ్యక్తులతో కానివ్వండి, తండ్రితో కానివ్వండి, తండ్రికి సంబంధించినటువంటి సమస్యలు, తండ్రితో కూడుకున్నటువంటి తండ్రుల వల్ల ఆరోగ్యం కానివ్వండి, ఈ రాశి మేషరాశిలో ఉన్నటువంటి వ్యక్తులకు తల్లిదండ్రులు ఉండతే తండ్రి యొక్క ఆరోగ్య సమస్యలు, అదేవిధంగా వచ్చేసి తండ్రి ద్వారా వచ్చేటువంటి కొన్ని ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు, తల్లిదండ్రులతో కలవకపోవటమో,
ఒక రకమైనటువంటి ఘర్షణ వాతావరణం ఏర్పడటం జరిగేటువంటి అవకాశం ఉంది. కుటుంబంలో కొన్ని చిన్న చిన్న ఇబ్బందులు అపశృతులు జరగడానికి అవకాశం ఉంది. ఈ మేషరాశి వారికి ఫలితాలు గమనించుకున్నట్లయితే ఈ మేషరాశిలో విద్యాపరమైనటువంటి పురోభివృద్ధి కోరుకునే వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే వాళ్లకు విద్యాపరమైనటువంటి వృద్ధి, విద్యలో మంచి ఫలితాలు, అదేవిధంగా ఉన్నత విద్య కోసం విదేశీ ప్రయాణం చేయాలనుకున్న వాళ్లకు విదేశీ ప్రయాణాలు కలిసి రావటం, అంతేకాకుండా వచ్చేసి వీళ్ళకి విదేశాల్లో మంచి స్థిరత్వము, మంచి విద్య లభించడం, విద్యలో మంచి ఫలితాలు, ఉద్యోగ ప్రాప్తి కొన్ని చోట్ల, ఇలాంటి స్థితి మేషరాశికి కలిగేటువంటి ఫలితాలు కని చెప్పవచ్చు. ఆర్థిక విషయాలు కనుక గమనించుకున్నట్లయితే ఆర్థిక విషయాలు కొంతవరకు ఖర్చు అధికంగా ఉంటుంది అని చెప్పి చెప్పవచ్చు. కానీ పెట్టుబడిగా భావించేటువంటి ఖర్చు అయితే మీకు కలిసిస్తుందని చెప్పాలి. నూతనమైన వ్యాపారాలకు ఇది అనుకూలమైన కాలం కాదు. ఉద్యోగంలో ఎవరైతే ఉన్నత స్థితి ప్రమోషన్స్ లాంటివి ఎవరైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నారో వాళ్ళకి 2021 సంవత్సరం ఏప్రిల్ తర్వాత ఉద్యోగ ఉన్నతి తప్పనిసరిగా లభిస్తుంది అని చెప్పి చెప్పవచ్చు. దాంతోపాటుగా వచ్చేసి భార్యాభర్తల మధ్య సంబంధాలు కొంతవరకు ఇబ్బందికరంగా మారి తర్వాత వచ్చేసి ఏప్రిల్ తర్వాత కొంత అన్యోన్య పరిస్థితులు కుటుంబంలో వచ్చేసి కొన్న మంచి అనుకూలమైనటువంటి వాతావరణం ఏర్పడుతుందని చెప్పాలి. సంతానంగా ఉండేటువంటి సమస్యలు ఏమైనా ఉన్నట్లయితే వాటికి కొంత వెసులుబాటు లభించేటువంటి అవకాశం ఉంది. సంతానపరమైనటువంటి ఉన్నతి, సంతానం వృద్ధిలోకి రావటం, అదేవిధంగా సంతానపరమైనటువంటి పురోగతి ఈ జాతకంలో మేషరాశి వారికి ఈ సంవత్సరం కలిగే ఫలితం కింద చెప్పవచ్చు. ఇంకా ఈ గ్రహస్థితిని కనుక గమనించుకున్నట్టయితే గురుడు మీకు భాగ్యస్థానం నుంచి రాజ్యస్థానంలోకి వచ్చి రాజ్యం నుంచి లాభంలోకి మారుతాడు. ఇప్పుడు రాజ్యస్థానంలో గురుడు యొక్క సంచారం నడుస్తున్నది. ఇది లాభస్థానంలోకి ఏప్రిల్ నెలలో మారేటువంటి అవకాశం ఉంది. ఏప్రతి తదాదిగా మీకు మంచి ఫలితాలు ఉంటాయని చెప్పవచ్చు. ముఖ్యంగా ఏప్రిల్ 3వ తారీఖు కుజుడు మీ రాశి నుంచి తృతీయ రాశిలో ప్రవేశిస్తాడు మిథునంలోకి. అది కూడా మీకు అనుకూలించేటువంటి అవకాశాలను ఇస్తుంది. కానీ భాతృవర్గంతో కొన్ని సమస్యలు ఏప్రిల్ మే జూన్లో ఉండేటువంటి అవకాశం ఉంది. ఏప్రిల్ మే నెలలో జూన్ 2వ తారీఖు నుంచి కర్కాటకంలోకి నీచుకు వెళ్తాడు కుజుడు. ఇవి మీకు కనుక పరిస్థితులు గమనించుకున్నట్లయితే స్థిరమైనటువంటి వృద్ధి ఉంది, కానివ్వండి ఖర్చు అధికంగా ఉంది. ఖర్చుతో పాటుగా వచ్చేసి మీరు చేపట్టే కొన్ని పనులు విజయవంతమై మీకు కొంత రుణ సంబంధమైనటువంటి పరిస్థితుల్లోకి వెళ్ళవలసినటువంటి పరిస్థితులు ఏర్పడేటువంటి అవకాశం ఉంది. బ్యాంక్ లోన్స్ కానివ్వండి, లేదంటే ఇతర వ్యక్తుల నుంచి కానివ్వండి, సంస్థల నుంచి కానివ్వండి, రుణ సహాయం కోసం ప్రయత్నం చేసేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. రుణం అందుతుంది కానివ్వండి, రుణ మూలకమైన సమస్యలు కొన్ని మిమ్మల్ని బాధించేటువంటి అవకాశం ఉంది. ఈ సంవత్సరం మీరు గమనించుకున్నట్లయితే మీకు అదృష్టపరమైనటువంటి సంఖ్యగా చూసుకున్నట్లయితే 6 అదృష్టాన్నిస్తుంది, 9 అదృష్టాన్నిస్తుంది. ఈ సంవత్సరం మీకు మంచి ఫలితాల కోసం కనకపుష్యరాగాన్ని ధరించండి. కనకపుష్యరాగ ధారణ వల్ల మీకు ఎన్నో అనుకూలమైన ఫలితాలు, విజయవంతమైన ఫలితాలు తప్పనిసరిగా ఉంటాయని చెప్పవచ్చు. ఈ సంవత్సరం మీకు అదృష్టపరమైనటువంటి వర్ణం ఎరుపు వర్ణం. ఇది మేషరాశికి సంబంధించిన ఫలితాలు. మేషరాశి వారికి కొంత పురోగతి ఉన్నమాట వాస్తవమైనా కూడా కొన్ని ఇబ్బందులు కూడా ఉన్నాయి. ఆరోగ్యరీత్యా కొన్ని సమస్యలు మిమ్మల్ని బాధించేటువంటి అవకాశం ఉంది. శత్రుమూలకంగా చేసేటువంటి కొన్ని ప్రయోగాలు కానివ్వండి, ప్రయత్నాలు కానివ్వండి, మీకు నష్టం కలిగించేటువంటి అవకాశం ఉంది. న్యాయపరమైన చిక్కులు ఉన్న వాళ్ళకు కూడా తగిన సమయం కాదని చెప్పాలి. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని మీ యొక్క ప్రణాళికను రూపొందించుకోండి. కొన్ని ఇబ్బందికరమైన పరిస్థితులను అధిగమించడం కోసం మీరు గనక సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించినట్లయితే సుబ్రహ్మణ్య ఆరాధన వల్ల మీకు ఈ సమస్యల నుంచి విముక్తి లభించేటువంటి అవకాశం ఉంది. ఇది మేషరాశి వారి యొక్క ఫలితాలు. నిర్దిష్టంగా మేషరాశి వారి ఫలితాలు కొంత అనుకూలంగానే ఉన్నప్పటికీ కూడా కొన్ని కష్టాలు, ఇబ్బందులు ఉన్నాయని ఖచ్చితంగా చెప్పవచ్చు. తదుపరి రాశి వృషభ రాశి. వృషభ రాశి వారి యొక్క ఫలితాలు కనుక గమనించుకున్నట్లయితే కొత్తదైనటువంటి ప్రణాళికలు చేస్తారు. అంతేకాకుండా మీరు చేపట్టేటువంటి కొత్త ప్రణాళికలు మంచి కార్యరూపంలోకి దాల్చి మీకు లాభాన్ని, విజయవంతమైన ఫలితాలు ఇస్తాయని చెప్పవచ్చు. అంతేకాకుండా శని మీకు గొప్పదైనటువంటి అవకాశాలు కలిగిస్తున్నాడు. రాజకీయ రంగంలో ఉన్న వ్యక్తులకు, ఎవరైతే వృషభ రాశిలో ఉన్నటువంటి వ్యక్తులు రాజకీయ రంగంలో ఉన్నారో వారికి మంచి అవకాశాలు కలిసి వస్తాయని చెప్పాలి. రోహిణి నక్షత్రానికి సంబంధించిన వ్యక్తులకు మాకు పూర్తిగా మీ మీద ఆధారపడి కొన్ని సంస్థలు కానివ్వండి, కొన్ని వ్యక్తులు సంబంధించినటువంటి పెద్ద ఏర్పాటు ఉన్నటువంటి వ్యక్తులు కానివ్వండి, విజయవంతమైన ఫలితాల కోసం మీ మీద ఆధారపడేటువంటి అవకాశం ఉన్నది. కాబట్టి మీ జాతకానికి కొన్ని మంచి అవకాశాలు కలిసి వచ్చేటువంటి సంవత్సరం ఈ యొక్క 2021. ఈ 2021 మీకు భాతృవర్గంతో కానివ్వండి, లేకుంటే వచ్చేసి వ్యవసాయపరమైనటువంటి వృత్తుల్లో ఉన్న వాళ్లకు వచ్చేసేసి నూతనపరమైనటువంటి వ్యక్తి పరిచయాలు, భాగస్వామ్యాలు కావచ్చు,
లాంటి వ్యాపారపరమైన భాగస్వామ్యాలు కావచ్చు, వాణిజ్య పంటల కోసం మీరు పొందేటువంటి సలహా సంప్రదించులు కావచ్చు, వీటి వల్ల మీకు మంచి మేలు జరిగేటువంటి అవకాశం ఉంది. ఎవరైతే కృషిని నమ్ముకుని ఉన్నారో వారికి కొన్ని అదృష్టపరమైనటువంటి అవకాశాలు కలిసి వస్తున్నాయి. భూమి మీకు లాభసాటిగా మారేటువంటి అవకాశం ఉంది. అంతేకాకుండా మీకు ఇతర దేశాలతోనూ దూర ప్రాంతాలతోనూ చేసేటువంటి వృత్తి వ్యాపారాల్లో మంచి అనుకూలమైన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. అది మీకు కొంత లాభసాటిగా మారుతుందని చెప్పవచ్చు. ముఖ్యంగా ఈ సంవత్సరం మొత్తం కూడా మీకు ఎంతో అనుకూలమైనటువంటి ఫలితాలు ఇస్తుందని చెప్పండి. కృషితో నాస్తి దుర్భిక్షం అంటారు. అలాంటి కృషి మీ మీద మీరు ఆధారపడి నమ్మకం పెంచుకొని మీరు ముందడుగు వేయండి, మీకు గొప్ప విజయవంతమైన ఫలితాలు ఉన్నాయని చెప్పవచ్చు. ముఖ్యంగా వచ్చేసి ఎవరైతే విదేశీ ప్రయాణం కోసం ప్రయత్నం చేస్తున్నారో లేదంటే దూరదేశంలో ఏదైనా మంచి వృత్తి వ్యాపారాలు ప్రారంభించాలనుకున్నారో వారికి అనుకూలమైనటువంటి కాలం కింద చెప్పవచ్చు. మీరున్న చోట కంటే కూడా వేరే చోట మీకు లాభదాయకంగా ఉంటుంది, రాణించేటువంటి అవకాశం ఉంది. అది మీకు కొంత విజయవంతమైన ఫలితాలు ఇస్తుంది అని చెప్పి చెప్పవచ్చు. ఇంకా మీకు ఈ వృషభ రాశి వారికి ఆర్థిక విషయాల్లో సమయానికి ధనం చేతికి అందుతుంది, సరైనటువంటి ప్రణాళికలు వేయగలుగుతారు, ప్రణాళికలు కార్యరూపంలోకి దాల్చి మీకే కాకుండా మీ కుటుంబానికి కాకుండా ఇతర కుటుంబాలకు కూడా మీరు ఆధారమయ్యేటువంటి పరిస్థితి ఏర్పడుతున్నదని చెప్పవచ్చు. ముఖ్యంగా వచ్చేసి ఫిబ్రవరి నెల తర్వాత వరుసగా వచ్చేసి మే వరకు మీ జాతకంలో కొన్ని కొన్ని మంచి సంఘటనలు చోటు చేసుకుంటాయి. కొత్త వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి, ఆ పరిచయాలు విందు విలాసాలకు దారితీస్తాయి, దాంతోపాటుగా వచ్చేసి నూతన భాగస్వామ్యాలు ఏర్పరుస్తారు. ముఖ్యంగా వచ్చేసి ఎవరైతే వృషభ రాశికి సంబంధించిన వ్యక్తులు వివాహం కోసం కానివ్వండి లేకుంటే వచ్చేసి నూతనమైనటువంటి ప్రయత్నాలు చేసేవారు వారికి ఆ ప్రయత్నాలు ఫలిస్తాయని చెప్పాలి. వివాహం కాని వారికి వివాహం అవుతుంది, ప్రేమ వ్యవహారాల్లో ఉన్న వారికి ప్రేమ ఫలించి అది ఒక వివాహ రూపంలోనో శాశ్వత సంబంధంగా మారేటువంటి అవకాశాలు ఉన్నాయని చెప్పవచ్చు. ఇంకా ఈ రాశి వారికి ఉన్నటువంటి అదృష్టపరమైనటువంటి యోగాలు గమనించుకున్నట్టయితే తప్పనిసరిగా మంచి అదృష్టాన్ని ప్రసాదించేటువంటి సంవత్సరం కింద చెప్పవచ్చు. ఈ సంవత్సరం మీరు చేసే ప్రయత్నాల్లో ముఖ్యంగా వచ్చేసి భూమికి సంబంధించి కొత్తదైనటువంటి వ్యవస్థలు ఏర్పరిచేవాళ్ళు, పెట్రోలియం రిలేటెడ్ కానివ్వండి లేదంటే వస్త్ర సంబంధమైన పరిశ్రమల్లో ఉన్న వాళ్లకు మంచి అనుకూలమైనటువంటి అవకాశాలు కలిగిస్తాయని చెప్పవచ్చు. ఉద్యోగులకు మీ అత్యాశ వల్ల కొంత నష్టపోయేటువంటి అవకాశం ఉంది. ఉద్యోగ రంగంలో మీరు ఏం కావాలో, మీ పని ఏంటో అది తెలుసుకొని దానికి సంబంధించి మీరు చేయగలిగిన పని కూనుకోండి, చేయలేని పనికో లేకుంటే ఇతర వ్యక్తులకి మీరు వచ్చేసేసి ఏదో ఒక ఆశ చూపెట్టేసేసి మీ స్వలాభం కోసం వాడుకున్నట్టయితే మీ ఉద్యోగానికి ఇబ్బందులు ఏర్పడేటువంటి అవకాశం ఉంది. ఇది దృష్టిలో పెట్టుకొని వృషభ రాశి వారు ఏదైతే పని చేయగలుగుతారో అలాంటి పనులకు పూనుకోండి. అంతేకాకుండా వచ్చేసి వృషభ రాశిలో ఉన్న వ్యక్తులకు ఆరోగ్య సంబంధమైనటువంటి కొన్ని సమస్యలు కూడా ఈ సంవత్సరం బాధించేటువంటి అవకాశం ఉంది. చర్మ సంబంధమైనటువంటివి కానివ్వండి లేకుంటే వచ్చేసి కొన్ని అనారోగ్యాలు మిమ్మల్ని బాధించేటువంటి అవకాశం. ముఖ్యంగా వచ్చేసి రాహు వచ్చేసి నేత్రపీడకు కారకుడు అవుతున్నాడు. రాహు వల్ల నేత్ర సంబంధమైనటువంటి, గొంతు సంబంధమైనటువంటి అనారోగ్యాలు మిమ్మల్ని బాధించేటువంటి అవకాశం ఉన్నది. దీని దృష్టిలో పెట్టుకొని ఆ పరమైనటువంటి ఇబ్బందులు వచ్చినప్పుడు తగిన శస్త్రచికిత్సలు కానివ్వండి లేకుంటే వైద్యపరమైనటువంటి ప్రక్రియలకు కానీ జరిపించుకోండి, కాకుండా వైద్య సహాయం పొందండి, తద్వారా మీకు త్వరగా ఉపశమనం లభించేటువంటి అవకాశం ఉన్నది. ముఖ్యంగా వచ్చేసి శని యొక్క బలం, గురువు యొక్క బలం మీకు పరిపూర్ణంగా సహకరిస్తున్నది. అంతేకాకుండా చంద్రుడు తృతీయ స్థానంలో మీకు సహకారాన్ని ఇతర వ్యక్తుల నుంచి పొందేలా తోడ్పడుతున్నాడు. తదుపరి శుక్రుడి యొక్క స్థితి సప్తమంలో కేతువుతో కలిసి మంచి శుభయోగాలను అందిస్తున్నటువంటి స్థితి. దీనివల్ల ఏంటంటే జీవితం సుఖవంతంగాను, నూతనమైనటువంటి గృహ నిర్మాణాల గురించి స్థిరమైనటువంటి వ్యవస్థలు ఏర్పాటు చేసుకోవాలనుకున్న వాళ్లకు స్థిరత్వాన్ని ప్రసాదించేటువంటి సంవత్సరం కింద చెప్పవచ్చు. వస్తు వాహనాలను కొనుగోలు చేయగలుగుతారు, అవి మీకు మంచి సంతృప్తిని, మంచి కుటుంబ సభ్యుల మధ్య ఒక ఆనందకరమైనటువంటి ఆహ్లాదకరమైనటువంటి వాతావరణాన్ని ప్రసాదించేటువంటి సంవత్సరం 2021 సంవత్సరం వృషభ రాశి వారికి. ఈ రాశివారు దుర్గను ఆరాధించినట్టయితే మంచి అనుకూలమైనటువంటి ఫలితాలు ఉంటాయి. కనకదుర్గాదేవిని ఆరాధించండి. కనకదుర్గాదేవి వల్ల మీకు కొన్ని వ్యక్తిగతమైన ఫలితాల్లో మంచి పురోగతి ఉంటుందని చెప్పవచ్చు. అంతేకాకుండా కొన్ని సమస్యల నుంచి మీకు విముక్తి లభిస్తుందని చెప్పవచ్చు. ఈ సంవత్సరం మీకు అదృష్టపరమైనటువంటి యోగాలు ఇవ్వటం కోసం మంచి సంఖ్య 6 చెప్పవచ్చు. 6 నెంబర్ మీకు బాగా కలిసి వస్తుంది. అదేవిధంగా వచ్చేసి జాతి పచ్చను ధరించండి. జాతి పచ్చను ధరించిన దానివల్ల మీకు మంచి వాణిజ్య వృద్ధి, వ్యాపార స్థిరత్వం, వృత్తి స్థిరత్వం ఏర్పడుతుంది. అంతేకాకుండా మీరు ఏ పని చేయగలుగుతారో ఆ పనిలో మీరు పూర్తిగా విజయవంతమైన ఫలితాలు పొందగలుగుతారు. కనకదుర్గాదేవి ఆరాధన వల్ల మీకు కొన్ని సమస్యలు, ఇతరుల ద్వారా ఏర్పడేటువంటి కొన్ని చికాకులు తొలగేటువంటి అవకాశం ఉంది. అంతేకాకుండా ఈ సంవత్సరం మీకు కలిసి వచ్చేటువంటి వర్ణం కింద చూసుకున్నట్టయితే నీలం వర్ణం అదృష్టాన్ని ఇస్తుంది. ఇది నిర్దిష్టంగా 2021 సంవత్సరంలో వృషభ రాశి వారి యొక్క ఫలితాలు.
తదుపరి రాశి మిథున రాశి. మిథున రాశి వారి ఫలితాలు గమనించుకున్నట్లయితే ఈ రాశి వారికి ఆర్థికంగా పురోగతి ఉంటుంది కానివ్వండి, ఖర్చు అధికంగా ఉంటుంది. దాంతోపాటుగా వచ్చేసి శారీరకపరమైనటువంటి అనారోగ్యాలు, ముఖ్యంగా వచ్చేసి ఆకస్మికంగా కొన్ని ఇబ్బందులు మిమ్మల్ని బాధించేటువంటి అవకాశం ఉంది. ఈ మిథున రాశిలో ఆరుద్ర నక్షత్రం సంబంధించిన జాతకులకు ఇది గండకాలం అని చెప్పాలి. చతుష్పాద జంతువుల వల్ల కానివ్వండి, వాహనాల వల్ల కానివ్వండి, లేదంటే మీకు వచ్చేసేసి కొన్ని ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు, నీటి ద్వారా వచ్చేటువంటి జలగండాలు కానీ లేకుంటే నీటి ద్వారా వచ్చేటువంటి సంక్రమించేటువంటి అనారోగ్యాలు, వాటి బారిన పడేటువంటి అవకాశం ఉన్నది. అంతేకాకుండా మీకు అంతఃశత్రువులు ఈ సంవత్సరం ప్రబలి ఆ శత్రుత్వం అనేది మీకు కొంత ప్రాణహాని కూడా తలపెట్టేటువంటి స్థితికి చేరేటువంటి అవకాశం ఉంది. అంతర్గతంగా మీతో ఉండే వ్యక్తులు మీకు కొంత నష్టాన్ని కలిగిస్తున్నారని గుర్తించండి. మీ సమస్యలు మిమ్మల్ని తీవ్రంగా ఇబ్బందిపరమైన పరిస్థితుల్లోకి, కొన్ని చిక్కుల్లోకి నెడుతున్నాయి. దాంతోపాటుగా వచ్చేసి మీరు ఎదుర్కోవలసినటువంటి శత్రువు కూడా బలపడుతున్నటువంటి స్థితి ఈ సంవత్సరం కలుగుతున్నది. ముఖ్యంగా వచ్చేసి ఈ సంవత్సరం మిథున రాశి వారికి ఏప్రిల్ నెల వరకు గురుడి యొక్క స్థితి అష్టమంలో శనితో కలిసి ఉన్నందువల్ల అపమృత్యు దోషం కలిగేటువంటి అవకాశం ఉంది. ద్వాదశాష్టమ జన్మస్తో శన్యంగారకో గురు కురవంతి ప్రాణ సందేహం ధనక్షయం ఆయుక్షీణమంటం. ఫిబ్రవరి 21 నుంచి జూన్ 2 తారీఖు వరకు మీకు కొన్ని ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు కుజగ్రహ సంచారం వల్ల, కుజుడు వ్యయంలోనూ మీ రాశిలోనూ సంచరిస్తున్నాడు. అదేవిధంగా వచ్చేసి అష్టమంలో ఉండేటువంటి శనిగురుల యొక్క స్థితి, ఈ రెండు కలిసి మిమ్మల్ని బాగా ఇబ్బందికరమైన పరిస్థితుల్లోకి నెడుతున్న విధంగా గ్రహస్థితి ఉన్నది. ఇది మీకు కొన్ని చోట్ల వచ్చేసి తీవ్రమైనటువంటి నష్టాన్ని, ఒకనొక చోట గండాన్ని కూడా కలిగించేటువంటి అవకాశం ఉన్నది. ప్రయాణాల్లో జాగ్రత్త వహించాలి, లేకపోతే ప్రయాణాల్లో కొన్ని సంబంధించినటువంటి వాహన ప్రమాదాలకు గురయ్యేటువంటి అవకాశం ఉంది. నమ్మిన వ్యక్తుల వల్ల మోసపోవటం, లేదంటే కుటుంబ సభ్యుల మధ్య అంతర్గతమైనటువంటి గందరగోళాలు ఏర్పడేటువంటి అవకాశం ఉంది. భాతృవర్గం, సోదరవర్గం ఏదైతే ఉందో వాళ్ళ ద్వారా కొన్ని సమస్యలు మిమ్మల్ని ఇబ్బందుల్లోకి నెట్టేటువంటి అవకాశం ఉంది. వాళ్ళు ఆధిపత్యం కోసం ప్రయత్నించడం కానివ్వండి, వాళ్ళ వల్ల కొన్ని సమస్యలు వచ్చి మీరు తీవ్రమైనటువంటి మనస్తాపానికి గురయ్యేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి. ఇంకా మిథున రాశి వారికి ఈ సంవత్సరం కొన్ని సమస్యలు స్త్రీల వల్ల, లేదంటే కుటుంబ సభ్యుల్లో భార్య సంబంధికుల వల్ల కలిగేటువంటి అవకాశం ఉంది. న్యాయపరమైనటువంటి చట్టపరమైన చిక్కులు కూడా ఈ సంవత్సరం మిమ్మల్ని బాధించేటువంటి అవకాశం ఉంది. ఇవన్నీ కూడా జూన్ వరకు అని చెప్పవచ్చు. జూన్ తర్వాత మీకు ఆర్థిక విషయాల్లో కొంత పురోగమనం ఉందని చెప్పవచ్చు. జూన్ 2 తారీఖు తర్వాత కుజుడు కర్కాటకంలోకి వెళ్తాడు, జూలై 20 తర్వాత సింహంలోకి వెళ్తాడు. సింహంలోకి కనుక కుజుడు వెళ్ళిన తర్వాత మీరు గమనించుకున్నట్లయితే సింహంలో కుజుడు వెళ్ళిన తర్వాత కొన్ని అనుకూలతలు ప్రారంభమవుతాయి. అంటే జూలై 20 వరకు మీ జాతకానికి కొన్ని ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయనే చెప్పాలి. జూలై తర్వాత మీకు కొంత అనుకూలమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది. గురుడు మీకు కొంత మంచి పరిస్థితుల్లోకి తీసుకువెళ్తాడు. ఆర్థికపరమైనటువంటి, అదృష్టపరమైనటువంటి అవకాశాలు కలిగించబడతాయి. ఉన్నత స్థితిలో ఉన్న వ్యక్తుల యొక్క సహాయ సహకారాలు లభిస్తాయి. ఆ సహాయ సహకారాలను అందిపుచ్చుకొని మీరు ముందుకు వెళ్ళగలుగుతారు. విదేశీ యానానికి సంబంధించినటువంటి పరిస్థితుల్లో మిథున రాశి వారికి విదేశీ యానం సాధ్యపడేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే అష్టమంలో ఉన్నటువంటి గురుడు స్థాన మార్పుకు కానివ్వండి, దూర ప్రయాణానికి కానీ తాత్కాలికంగానైనా సరే కొంత మార్పు తథ్యమని చెప్పాలి ఈ యొక్క మిథున రాశి వారికి. అంతేకాకుండా ఈ మిథున రాశి వారికి ఆరోగ్యపరమైన చిక్కుల కోసం కూడా విదేశీ ప్రయాణము లేదా దూర ప్రయాణం ఉండేటువంటి అవకాశం ఉంది. ఆకస్మికంగా ప్రయాణాలు ఏర్పడవచ్చు. ఆకస్మిక ప్రయాణాల వల్ల మీరు కొంత ఆర్థికంగా ఎక్కువ ఖర్చు చేయవలసి రావటం, ఆర్థికంగా నష్టం జరగటము, లేకుంటే ఆకస్మికమైనటువంటి వైద్య ప్రక్రియల వల్ల మీరు కొంత ఇబ్బందికరమైనటువంటి వాతావరణం ఏర్పడేటువంటి అవకాశం ఉంది. కుటుంబ సభ్యులకు దూరం అయ్యేటువంటి పరిస్థితులు కూడా ఈ సంవత్సరం మిథున రాశికి గమనించేటువంటి ఫలితం కింద చెప్పవచ్చు. కొన్ని కొత్త వ్యక్తులతో వ్యవహరించేటప్పుడు జాగ్రత్తగా ఉండండి, కొత్త వ్యక్తుల వల్ల మీకు కొన్ని సమస్యలు రావచ్చు. కొత్తదైనటువంటి భాగస్వామ్యాలకి సంవత్సరం కలిసి రాదని చెప్పాలి. మీరు చేసేటువంటి వ్యవస్థను కొనసాగించే ప్రయత్నం చేయండి. కొత్త వాటిలో ప్రమేయాల గురించి ఆలోచించకుండా ఉండడం మంచిది. అంతేకాకుండా కొనసాగింపు కూడా కొంత కష్టసాధ్యమనే చెప్పాలి. ఇది మిథున రాశి వారికి ఉండేటువంటి ఫలితాల్లో కొంచెం కష్టమైనటువంటి పరిస్థితి. ఈ మిథున రాశిలో విద్యాపరమైనటువంటి ప్రయత్నాల్లో ఉన్న వాళ్లకు రెండో ప్రయత్నం ఫలిస్తుందని చెప్పాలి. మొదటి ప్రయత్నంలో వాళ్ళ యొక్క ప్రయత్నాలు సఫలీకృతం కావనే చెప్పాలి. ఏది ఏమైనా జూన్ తర్వాత మీకు కొన్ని అనుకూలతలు ఉన్నాయి. జూలై 20 దాటిన తర్వాత పూర్తి అనుకూలతలు ఏర్పడతాయి. ఏదైనా అష్టమ శని అనేవాడు 2023 జనవరి వరకు మిమ్మల్ని బాధిస్తున్నాడు. అష్టమాధిపతి స్వక్షేత్రంలో ఉండటం వల్ల
ఆయుష్ పరమైనటువంటి గండాల కంటే ఆరోగ్యపరమైన చికాకులు ఎక్కువగా ఉంటాయి. గురుడు అష్టమంలోంచి భాగ్యంలోకి మారేటువంటి వరకు, అంటే ఏప్రిల్ 5వ తారీఖు వరకు కొంత జాగ్రత్తగా ఉండండి. ఏప్రిల్ 5వ తారీఖు తర్వాత మీకు అనుకూలతలు ఉన్నాయని చెప్పవచ్చు. ఈ మిథున రాశి వారు ముఖ్యంగా వచ్చేసి గురుడికి శనికి శాంతులు పరిహారాలు జరిపించుకోండి. దాంతోపాటుగా వచ్చేసి మిథున రాశి వారు గురు శనులతో పాటు మార్చ్ ఏప్రిల్ నెలల్లో కుజుడికి కూడా, ఎందుకంటే కుజుడి యొక్క స్థితి వ్యయంలోనూ మీ రాశిలోనూ సంచరిస్తున్నది కాబట్టి కుజుడు నూతన సంవత్సరం, మనకి తెలుగు సంవత్సరం కూడా కుజుడు రాజు అయినటువంటి సంవత్సరం. ఈ సంవత్సరం బుధుడు మనకి ఇంగ్లీష్ సంవత్సరం ప్రకారం 5 నంబర్ కాబట్టి బుధుడు రాజు అయినటువంటి స్థితి. ఇందువల్ల బుధుడు కుజుడికి మధ్య ఉన్నటువంటి సహజ సిద్ధమైనటువంటి వైరం కూడా మీకు కొంత సందిగ్ధ స్థితిలో, డోలాయమాన స్థితిలోకి నెట్టేటువంటి అవకాశం ఉన్నది. శత్రువుల వల్ల, శత్రువుల ద్వారా ప్రయోగించేటువంటి సమస్యల వల్ల మీకు కొంత ఇబ్బందికరమైన వాతావరణం ఉంది. అందువల్ల మహామృత్యుంజయ శాంతిని హోమపూర్వకంగా జరిపించుకోండి, రుద్రాభిషేకాలు జరిపించండి. దీనివల్ల వచ్చేసేసి కొంత మీకు సమస్యలు తగ్గేటువంటి అవకాశం ఉంది. మీకు ఈ సంవత్సరం అదృష్ట సంఖ్య 5గా చెప్పవచ్చు. మీకు కూడా జాతి పచ్చ మంచి అనుకూలమైన ఫలితాలు ఇస్తుంది. పచ్చను ధరించిన దానివల్ల మీకు కొంత ఆరోగ్యరీత్యా కొంత ఇబ్బందికరమైన వాతావరణం తగ్గి ఆరోగ్యపరమైనటువంటి చికాకులు తగ్గేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఈ పరిస్థితుల్లో మీరు జాతి పచ్చను ధరించండి తప్పనిసరిగా. మిథున రాశి వారు వ్యాపారపరమైన వృద్ధి కలుగుతుంది, అనుకూలతలు కలుగుతాయి. శారీరకంగా ఉండేటువంటి ఆరోగ్య సమస్యల నుంచి కూడా మీకు సరైనటువంటి పరిష్కారం లభించేటువంటి అవకాశం ఉంది. ఈ రాశి వారికి అదృష్ట సంఖ్య 5. పూజించాల్సినటువంటి దైవం మహామృత్యుంజయ దైవాన్ని ఆరాధించండి. గురువుకు సంబంధించినటువంటి దోషాలు తొలగడం కోసం సాయిబాబా కానీ దత్తాత్రేయ స్వామికి కానీ మీరు వచ్చేసేసి గురువారం నాడు అర్చన చేయించండి. ఇది ఏప్రిల్ వరకు ఖచ్చితంగా అవసరమని గుర్తించండి. ఇది మిథున రాశి వారి యొక్క ఫలితాలు. మిథున రాశి వారికి కొంత ఇబ్బందికరమైన వాతావరణం ఉందని ఖచ్చితంగా చెప్పవచ్చు. తదుపరి రాశి కర్కాటక రాశి. కర్కటక రాశి వారి ఫలితాలు గమనించుకున్నట్లయితే ఈ కర్కటక రాశి వారికి కొంత అనుకూలమైన కాలం అనే చెప్పాలి. ముఖ్యంగా వచ్చేసేసి ఎవరైతే వ్యాపార రంగంలో ఉన్నవారో, పుష్యమి నక్షత్రం ప్రధానకంగా, వీరికి సంవత్సర ప్రథమార్థం బాగా కలిసి వస్తుందని చెప్పాలి. ఆశ్లేష నక్షత్రానికి ప్రథమార్థం బాగున్నది ద్వితీయార్థంలో అష్టమగురుడు ప్రవేశం వల్ల ఏప్రిల్ నెల నుంచి కొన్ని ఆరోగ్యపరమైన చిక్కులు, గ్రంథి సంబంధించిన బాధలు, ముఖ్యంగా వచ్చేసి లివర్కు సంబంధించినటువంటి సమస్యలు అధికం కావటం వల్ల ఆశ్లేష నక్షత్రం వాళ్ళు వైద్య సంబంధమైనటువంటి ప్రక్రియలకు లేదా శస్త్రచికిత్సలకు చేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుందని చెప్పవచ్చు. ఆర్థిక విషయాలు గమనించుకున్నట్లయితే ఆర్థికంగా ఈ సంవత్సరం ఖర్చు అధికంగా ఉంటుంది. కొత్తదైనటువంటి ప్రణాళికలు చేయగలుగుతారు, కానీ రూపాయితో చేసేది కొంత దానికి మళ్ళీ ఇంకొంత ఖర్చు చేయవలసినటువంటి పరిస్థితి ఏర్పడుతున్నది. మీ సామర్థ్యానికి పరీక్షగా ఈ సంవత్సరం చెప్పవచ్చు, కానీ ఫలితాలు విజయవంతంగా ఉంటాయి. దూరదేశంలో ఉన్నటువంటి వ్యక్తుల యొక్క లాంటి సంస్థల యొక్క సహాయ సహకారాలు మీకు లభిస్తాయి. మీరు చేసేటువంటి పెట్టుబడులు కానివ్వండి, మీరు చేసేటువంటి భాగస్వామ్యాలు కానీ కొన్ని విజయవంతమైన ఫలితాలు ఇస్తున్నాయి, కానీ అది దూరదేశ వ్యక్తులతో అయినట్లయితే ఇంకా లాభించేటువంటి అవకాశం ఉన్నది. ఈ రాశి వారికు విదేశీయులతోనూ దూర ప్రాంతాలతో చేసేటువంటి వృత్తి వ్యాపారాలు, ఎగుమతులు దిగుమతులు లాంటి వ్యాపారాలు బాగా లాభించేటువంటి అవకాశం ఉన్నది. కర్కటక రాశికి సంబంధించినటువంటి ముఖ్యంగా వచ్చేసేసి నూతనమైనటువంటి ప్రణాళికలు, ఈ సంవత్సరం ముఖ్యంగా వచ్చేసి జల సంబంధమైనటువంటి ఏవైనా ఉన్నాయి చూశారు, వాటి వల్ల వచ్చేసేసి కొంతవరకు, అంటే వాణిజ్యం అనేది ఎయిర్ ట్రావెల్ ద్వారా జరిగేది, అంటే విమానాల ద్వారా వాణిజ్యం జరిగేది బాగా లాభిస్తుంది. సముద్రం ద్వారా జరిగేటువంటి వర్తక వాణిజ్యాలకు అనుకూలమైన సంవత్సరం కాదు. దానివల్ల కొన్ని సమస్యలు ఉండేటువంటి అవకాశం ఉంది. ముఖ్యంగా మత్స్య పరిశ్రమలో ఉన్నవాళ్ళు కానివ్వండి, లేదంటే వచ్చేసి ఈ సముద్రం మీద వ్యాపారం చేసేటువంటి వ్యక్తులకు తగిన సమయం కాదని చెప్పవచ్చు. సముద్రంలో జరిగేటువంటి కొన్ని అంతర్గతమైనటువంటి తుఫాన్ల వల్ల కానివ్వండి, లేకుంటే వచ్చే సముద్ర వ్యాపారం నష్టాన్ని కలిగించేటువంటి వ్యాపారంగా ఈ సంవత్సరం పరిణమించేటువంటి అవకాశం ఉంది. ఈ కర్కటక రాశి వారు ముఖ్యంగా గమనించుకున్నట్టయితే వీరికి నూతన ప్రయత్నాలు వివాహ విషయంలో కానివ్వండి, ప్రేమ విషయంలో కానివ్వండి కొంతవరకు విజయవంతమైన ఫలితాలు ఇస్తాయి. ఆలస్యంగానైనా సరే వివాహం అవుతుంది అని చెప్పవచ్చు. ముఖ్యంగా గురుబలం ప్రామాణికంగా తీసుకున్నట్లయితే ఈ సంవత్సరం వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఇంట్లో ప్రథమార్థంలో శుభకార్యాలు నిర్వహించుకోగలుగుతారు, శుభకార్యాల్లో కూడా మీకు అనుకూలవంతమైనటువంటి ఫలితాలు ఉంటాయని చెప్పవచ్చు. కర్కటక రాశిలో రాజకీయ రంగంలో ఉన్నటువంటి వ్యక్తులకు ఈ సంవత్సరం కొన్ని మార్పులు తథ్యమని గుర్తించండి. ఎందుకంటే మీకు అధికార మార్పు అయినా కలగవచ్చు, లేదంటే పదవి నుంచి మార్పు ఇంకొక పదవిలోకి వెళ్ళటము,
పదవి కోల్పోవటమో లేదంటే కొత్తదైనటువంటి పరిస్థితుల్లోకి వెళ్ళటమో లేదంటే కొంతమంది వ్యక్తులు ఉన్న పార్టీ నుంచి వేరే పార్టీలకు మారేటువంటి వ్యక్తులు ఉంటారు. అలాంటి వాళ్లకు ఈ సంవత్సరం కొంతవరకు ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులే ఉన్నాయి. ఎలక్షన్లు కనుక జరిగినట్లయితే ఈ కర్కటక రాశి వారికి ఫలితాలు ప్రథమార్థంలో అనుకూలంగా ఉన్నాయి, ద్వితీయార్థంలో ప్రతికూలంగా ఉన్నాయని చెప్పాలి. ముఖ్యంగా వచ్చేసి ఏప్రిల్ తర్వాత ఎవరైతే సొంత వ్యక్తులుగా ఉన్నారో వాళ్ళు పరాయి వ్యక్తులుగాను లేదంటే శత్రువులుగా మారేటువంటి అవకాశం ఉంది. మిమ్మల్ని వెన్నంటి మీ యొక్క రహస్యాలు అన్నీ కూడా తెలుసుకున్న వ్యక్తులు మీతో ప్రతిఘటనకు దిగేటువంటి అవకాశం ఉంది. తద్వారా వచ్చేసి మీ యొక్క సాధ్యాసాధ్యాలు, బలాలు, బలహీనతలు వాళ్ళు తెలుసుకొని తద్వారా మీకు నష్టం కలిగించేటువంటి ప్రయత్నం కూడా ఉందని చెప్పవచ్చు. ముఖ్యంగా వచ్చేసి మే జూన్ నెలలు మీకు కొంచెం కష్టకాలం అని చెప్పాలి. జూలై 2 తర్వాత మీకు కొంత అనుకూలమైన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. జూలై 20 తర్వాత కొంతవరకు బాగా అనుకూలతలు ఉంటాయని చెప్పవచ్చు. ముఖ్యంగా మీ మాటను అదుపులో పెట్టుకోండి. మాట ద్వారా కొన్ని సమస్యలు ఉన్నాయి. ప్రథమార్థంలో వచ్చేసేసి మీకు ఫిబ్రవరి వరకు సమయం మీదిగా ఉంటుంది. ఆ సమయం మీకు కొంత కుటుంబ జీవితంలో మీది పైచేయిగా ఉండేటువంటి అవకాశం ఉంది. కర్కటక రాశిలో ఉన్న కొంతమంది వ్యక్తులకు కుటుంబ సమస్యలు తారాస్థాయికి చేరతాయని చెప్పవచ్చు. అది ఒక చోట కుటుంబ సభ్యుల మధ్య కుటుంబ విచ్చేత్తికి కూడా దారితీసేటువంటి అవకాశం ఉన్నది. ఈ దీన్ని దృష్టిలో పెట్టుకొని కొన్ని కుటుంబ సంబంధమైన సమస్యలకు పరిష్కారం కోసం త్వరగా ప్రయత్నం చేయటం మంచిది. కాలం గడిచిన కొద్దీ సమస్యలు అధికమవుతున్నాయి. ఆ సమస్యలు మీకు కొంత ఇబ్బందికరమైనటువంటి వాతావరణాన్ని ఇస్తున్నాయి. ఉద్యోగ రంగంలో ఉన్న వాళ్లకు మంచి అవకాశాలు ఉన్నాయి. వాళ్ళ యొక్క సామర్థ్యానికి తగిన గుర్తింపు లభిస్తుంది. ఆ గుర్తింపు వచ్చేసి వాళ్లకు మరింత ఉన్నత స్థానాన్ని కట్టపెట్టేటువంటి అవకాశం ఉంది. అంటే ప్రమోషన్ లాంటివి కోరుకునే వ్యక్తులకు ప్రమోషన్లు ఖచ్చితంగా వస్తాయి. దాంతోపాటు మీ సామర్థ్యానికి తగిన పని దొరుకుతుంది. ఆ పని విజయవంతమైన ఫలితం ఇస్తుంది. ముఖ్యంగా వచ్చేసి విద్యారంగంలో ఉన్న వాళ్లకు నూతన ప్రయత్నాలు లేదంటే ఉన్నత విద్య కోసం ప్రయత్నం చేసే వాళ్ళకు కొంత ఫలితాలు ఆశాజనకంగానే ఉన్నాయి. కానీ అద్భుతమైన ఫలితాలు లేవు. అదే ఉద్యోగం పొందే ప్రయత్నం కోసం ఎవరైతే ఉద్యోగ ప్రయత్నంలో ఉన్నారో వారికి ఉద్యోగ లబ్ధి ఉందని చెప్పవచ్చు. ఈ రకంగా చూసుకున్నట్టయితే కర్కాటకానికి ప్రథమార్థం చాలా గొప్పగా ఉంది. ద్వితీయార్థం కొన్ని ప్రతికూలమైన ఫలితాలు ఉన్నాయి. ఖర్చు ఉండేటువంటి అవకాశం ఉంది, కానీ లాభసాటిగానే ఉండేటువంటి పరిస్థితి. ఇది కర్కటక రాశి వారి యొక్క ఫలితాలు. ఈ కర్కటక రాశికి అదృష్ట సంఖ్య కింద చూసుకున్నట్టయితే 9 అదృష్టాన్ని ఇస్తుంది. మంచి పగడం ధరించండి. పగడ ధారణ వల్ల ఏంటంటే మీ యొక్క మనోధైర్యం సన్నగిల్లకుండాను, మానసికంగా మీరు బలవంతులుగాను, దృఢమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడానికి దోహదకారం అవుతుంది. సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించండి. సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన వల్ల మీకు కొన్ని సమస్యల నుంచి సత్వర పరిష్కారం లభించేటువంటి అవకాశం ఉంది. ముఖ్యంగా వచ్చేసి పుష్య పౌర్ణమి నాడు సుబ్రహ్మణ్య స్వామి ఆలయంలో శూలం సమర్పించండి. ఆ శూలాన్ని కనుక సుబ్రహ్మణ్య స్వామికి మీరు సమర్పించినట్లయితే మీకు మంచి లాభం చేకూరేటువంటి అవకాశం ఉంది. మీ స్థితిని బట్టి అది మీరు చేయించి సుబ్రహ్మణ్య స్వామి వారికి సమర్పించండి. తద్వారా మీకు కొంత విజయవంతమైన ఫలితాలు కలగడానికి దోహదకారయ్యేటువంటి అవకాశం ఉంది. ఇది కర్కటక రాశి వారి యొక్క ఫలితాలు. తదుపరి రాశి సింహరాశి. సింహరాశి వారి యొక్క ఫలితాలు గమనించుకున్నట్లయితే ఈ సంవత్సరం సింహరాశి వారికి చాలా మంచి అవకాశాలు ఉన్నాయి. మీకు సంబంధించిన సామర్థ్యానికి తగిన గుర్తింపు లభించేటువంటి సంవత్సరం కింద చెప్పవచ్చు. 2021 సంవత్సరం మీకు ఒక ప్రముఖ వ్యక్తిగా తీర్చిదిద్దేటువంటి అవకాశం ఉంది. సమాజంలో మీ ప్రాధాన్యత పెరుగుతున్నది. అంతేకాకుండా వ్యాపార రంగంలో ఉన్న వ్యక్తులకు నూతనమైన అవకాశాలు కలిగిస్తాయి. వీరికి నూతన వ్యాపార వృద్ధి, అంతేకాకుండా వచ్చేసి వీరు చేసేటువంటి వ్యాపారంలో మంచి పురోగమనం గమనించబడుతుంది. ఈ సంవత్సరం మీకు ఇంటా బయట లాభసాటిగా ఉండేటువంటి అవకాశం ఉంది. నూతనమైనటువంటి వస్తువాహనాలను కొనుగోలు చేయగలుగుతారు, స్థిరాస్తులు కొనుగోలు చేయగలుగుతారు. ఎవరైతే గృహ నిర్మాణం చేయాలనే ప్రయత్నాల్లో ఉన్నారో వారికి గృహ నిర్మాణ కార్యక్రమం కూడా ఈ సంవత్సరం విజయవంతమైన ఫలితాలు ఇస్తుందని చెప్పవచ్చు. ఇంకా ఈ సింహరాశి వారి యొక్క ఫలితాలు గమనించుకున్నట్టయితే సమాజంలో మీ ప్రాధాన్యత పెరుగుతున్నది. అంటే సింహరాశికి సంబంధించిన వ్యక్తులు పుబ్బా నక్షత్రం గారండి, మఖా నక్షత్రం గారండి, వీళ్ళకు వచ్చేసేసి ముఖ్యంగా వచ్చేసేసి రాజకీయ రంగంలో ఉన్న వ్యక్తులకు తగిన అవకాశాలు కల్పించబడతాయి. వాళ్ళ యొక్క అవకాశాలు ప్రాధాన్యత పెరిగి ఏవైనా సరే రాజకీయ రంగంలో ప్రముఖ వ్యక్తులుగా చలామణి అయ్యేటువంటి అవకాశం ఉంది. సమాజానికి దిశా నిర్దేశం చేయడంలో కానివ్వండి, నూతనమైనటువంటి అవకాశాలను అందిపుచ్చుకోవడంలో కానివ్వండి, కొత్తదైనటువంటి ప్రణాళికలు రచించడంలో కానివ్వండి, వీళ్ళు విజయవంతమైన ఫలితాలు ఈ సంవత్సరం పొందగలుగుతారు. ముఖ్యంగా వచ్చేసి సింహరాశి వారికి ఎవరికైనా సరే అధికార ప్రాప్తిని పొందేటువంటి అవకాశం ఉంది. అంతేకాకుండా సింహరాశి వారికి సంవత్సరం వచ్చేటువంటి ఫలితాల్లో కొత్తదైనటువంటి అవకాశాలను సమాజానికి లేకుంటే ఒక వర్గానికి
నేతృత్వం వహించేటువంటి అవకాశం లభిస్తుంది. వ్యాపార రంగంలో ఉన్న వాళ్లకు వ్యాపారం మరింత పురోగమనాన్ని పొందేటువంటి అవకాశం ఉంది. విద్యా విషయకంగా కూడా ఉన్నత శ్రేణి ఫలితాలు ఉన్నాయి. సొంతదైనటువంటి వ్యాపారాలు ప్రారంభించాలనుకునేటువంటి వారికి వ్యాపార ప్రారంభానికి తగిన సమయం ఇంతకంటే మంచి సమయం లేదని చెప్పాలి. తప్పనిసరిగా వ్యాపారాన్ని ప్రారంభించగలుగుతారు. భాగస్వామ్యాలు లేకుండా మీ సొంతగా ప్రణాళికలు చేయండి. చాలా విజయవంతమైన ఫలితాలు ఉన్నాయి. సమాజానికి కొత్తదైనటువంటి రూపుదిద్దడానికి మీరు నడుం బిగించి ముందుకు వెళ్ళండి. మీతో పాటు సమాజం మొత్తం కూడా నడిచేటువంటి అవకాశం ఉంది. సమాజంలో మీకు మంచి గుర్తింపు, అదేవిధంగా నాయకత్వంకి సంబంధించినటువంటి అవకాశాలను కలిగించేటువంటి సంవత్సరం. ఈ సంవత్సరం సింహరాశి వారి యొక్క ప్రాధాన్యత మరింత పెరుగుతున్నది కాబట్టి ఈ రాశి వారికి ముఖ్యంగా వచ్చేసి ఉద్యోగ రంగంలో ఉన్న వాళ్లకు వాళ్ళదే యొక్క సంస్థ నిర్వహించడం కానివ్వండి, వాళ్ళ ద్వారానే పూర్తిగా మాట చెల్లింపు కానివ్వండి, వాళ్ళ ద్వారానే నిర్వహణ సామర్థ్యం ఉన్నటువంటి వ్యక్తులుగా గుర్తింపు రావటం కానీ జరిగేటువంటి అవకాశం ఉంది. అంతేకాకుండా సింహరాశి వారికి సంవత్సరం విదేశాలకు వెళ్ళాలని ప్రయత్నం చేసేవాళ్లకు విదేశంలో అవకాశాలు కలిగిస్తాయి. ఇదంతా కూడా ఏప్రిల్ తర్వాత చాలా మంచి అవకాశాలు ఉన్నాయి. ఏప్రిల్ ముందు కూడా కొంతవరకు అనుకూలమైన కాలం అని చెప్పాలి. అన్నింట విజయవంతమైన ఫలితాలు, విజయయోగాన్ని ప్రసాదించేటువంటి సంవత్సరం మీకు బాగా కలిసి వస్తుందని చెప్పాలి. ముఖ్యంగా వచ్చేసి ఈ సింహరాశి వారికి అదృష్టపరమైనటువంటి యోగాల కోసం సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించండి. చాలా గొప్పదైనటువంటి యోగాలు మీకు లభిస్తాయని చెప్పవచ్చు. మీకు బాగా కలిసి వచ్చేటువంటి సంఖ్య అయినట్లయితే 6 అదృష్టాన్ని ప్రసాదిస్తుంది. అంతేకాకుండా మీకు మంచి అనుకూలమైన ఫలితాల కోసం జాతి పచ్చను ధరించండి. జాతి పచ్చ ధారణ వల్ల మీకు గొప్పదైనటువంటి అవకాశాలు సృష్టించబడతాయి. అంతేకాకుండా మీకు బాగా ఇబ్బందికరమైన పరిస్థితులు మిత్రుల వల్ల, బాగా తెలిసిన వ్యక్తుల వల్ల, లేదంటే కొంతమంది మీతో సాన్నిహిత్యంగా ఉండి వాళ్ళు చేసిన పనులకు మీరు బాధ్యత వహించి, లేదంటే వాళ్ళు చేసిన అప్పులు మీరు తీర్చవలసి రావటం, లేదంటే వాళ్ళు చేసిన పనుల వల్ల జరిగే నష్టాన్ని మీరు భరించవలసి రావటం, లేదంటే వాళ్ళు చేసిన పని వల్ల మీరు మాట పడవలసి రావటం, ఇలాంటివి జరిగేటువంటి అవకాశం ఉంది. మిత్రద్రోహం కానివ్వండి, మిత్రుడి వల్ల కొన్ని సమస్యలు కానీ ఏర్పడేటువంటి అవకాశం ఉంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని కొంత మనస్తాపానికి గురయ్యేటువంటి అవకాశం ఉంది. నమ్మిన బంధువులు కానివ్వండి, నమ్మిన వ్యక్తులు కానివ్వండి మీకు కొంత ఇబ్బందిని, నష్టాన్ని కలిగిస్తున్నారు. దాన్ని దృష్టిలో పెట్టుకొని వ్యవహరించండి. ఆదిత్య హృదయ నిత్యం పారాయణ చేయండి. అదేవిధంగా ఆంజనేయ స్వామి ఆలయంలో నువ్వుల నూనె సమర్పించండి. తద్వారా మీకు వచ్చేసి ఆంజనేయ స్వామి అనుగ్రహంతో కొన్ని అసాధ్యమైనటువంటి పనులు కూడా సుసాధ్యంగా మారతాయని చెప్పవచ్చు. మంచి ఉద్యోగపరమైనటువంటి వృద్ధి ఉంది కాబట్టి ఈ సంవత్సరం మీరు ఎంతో పురోగమనాన్ని పొందేటువంటి అవకాశం కలిగించేటువంటి సంవత్సరం కింద చెప్పవచ్చు. ఈ సంవత్సరం మీకు అదృష్టపరమైనటువంటి సంఖ్య 1-5 అదృష్టాన్ని కలిగించేటువంటి సంఖ్యల కింద చెప్పవచ్చు. సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన ఎంతో ఆవశ్యకం. అదేవిధంగా మీరు జాతి పచ్చను ధరించినట్లయితే మంచి ఫలితాలు పొందగలుగుతాడు. ఇది సింహరాశి వారి యొక్క ఫలితాలు. కన్యారాశి వారి యొక్క ఫలితాలు. కన్యారాశి వారికి ఈ సంవత్సరం మీదేగా ఉంటుందని చెప్పవచ్చు. ముఖ్యంగా వచ్చేసి 2021 సంవత్సరం కన్యారాశి వారికి అన్ని విధాలా కలిసి వచ్చే సంవత్సరం. వీరు వ్యాపారపరమైన దృక్పథంతో మరింత పురోగమనాన్ని పొందగలుగుతారు. వ్యాపార రంగంలో ఉన్నటువంటి వ్యక్తులు, అదేవిధంగా హస్తనక్షత్రానికి సంబంధించిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో కన్యారాశిలో, వారికి మరింత అవకాశాలు చేకూరేటువంటి అవకాశం ఈ సంవత్సరం కనబడుతున్నది. అన్ని విధాలా పురోగమనాన్ని, లాభాపేక్షతో మీరు చేసేటువంటి ప్రతి పని విజయవంతమైన ఫలితాలు ఇస్తుంది. మీరు నిల్వ వ్యాపారం, ఏదైతే వస్తువులు కొని నిల్వ చేసి సరైన సమయంలో వర్తకం చేసేవాళ్ళు ఉంటారో వారికి అన్నింటా లాభసాటి ఫలితాలు, మినిముడించినటువంటి లాభం, అంటే రూపాయి వస్తువు 10 రూపాయలు, ఆ విధంగా లాభం పొందడానికి అవకాశాలు కలిగించేటువంటి సంవత్సరం అని చెప్పవచ్చు ఈ 2021 సంవత్సరం. ఈ 2021 సంవత్సరం బుధుడికి సంబంధించిన సంవత్సరం. బుధుడికి ఉచ్చరాశి, స్వక్షేత్రం అన్నీ కూడా కన్య అయిన కారణం చేత బాగా పురోగమనం ఉంటుంది. ఆర్థికంగా బాగా లాభాలు ఉంటాయి. లాభస్థానంలో చంద్రుడు, తృతీయంలో శుక్రుడు, అదేవిధంగా వచ్చేసి గురుడు తృతీయ పంచమంలోనూ షష్టమంలోనూ స్పెక్యులేషన్ కానివ్వండి, పెట్టుబడులు కానివ్వండి బాగా లాభించేటువంటి అవకాశం ఉంది. సంవత్సరం మొత్తం కూడా ముందుకు వెళ్ళేటువంటి అవకాశాలు ఏమన్నా తప్పితే ఇబ్బందికరమైన పరిస్థితులు లేవని చెప్పాలి. వీరికి అన్ని విధాలా కలిసి వచ్చేటువంటి పరిస్థితులు బాగా యోగవంతమైన ఫలితాలు ఉన్నటువంటి సంవత్సరం. మీరు చేపట్టే ఏ పనైనా కూడా విజయవంతమైన ఫలితాలు ఇస్తుంది. కన్యారాశి వారికి ఇంటా బయట జయం, కుటుంబ సభ్యుల యొక్క పరిపూర్ణమైన సహకారం, కళత్ర వర్గంతో మంచి అనుకూలమైనటువంటి వాతావరణం, ఇంట్లో మీ మాట చెల్లింపు, దాంతోపాటుగా వచ్చేసి సంతాన యోగాలు లేని వారికి ఎవరైతే ఉన్నారో వారికి సంతాన ప్రాప్తి, నూతనమైనటువంటి పెట్టుబడులు పెట్టి
ఒక రకమైనటువంటి నిర్మాణాలు చేసేటువంటి నిర్మాణ రంగంలో ఉన్న వ్యక్తులకైతే పరిపూర్ణమైన అవకాశాలు కలిగించేటువంటి సంవత్సరం, ఒకటికి పదింతలు వృద్ధి పొందేటువంటి సంవత్సరం కన్యారాశి వారికి ఈ సంవత్సర ఫలితం కింద చెప్పవచ్చు. ఈ రాశి వారికి అదృష్టం మీరిని అందలం ఎక్కిస్తుంది అని చెప్పవచ్చు. అన్ని విధాలా గొప్పదైనటువంటి అవకాశాలు కలిసి వస్తున్నాయి. అధికారంలో ఉన్నటువంటి వ్యక్తుల యొక్క అండదండలు, అధికారం కోసం మీరు ప్రయత్నించద్దు, అధికారంలో వ్యక్తి యొక్క సహకారాన్ని పొందడం కోసం ప్రయత్నించండి, లేదంటే మీకు నమ్మిన వ్యక్తిని అధికారంలో కూర్చోబెట్టాలని ప్రయత్నం చేయండి. విజయవంతమైన ఫలితాలు ఉంటాయి. మీరే అధికారం పొందాలని ప్రయత్నం చేస్తే నష్టం జరిగేటువంటి అవకాశం ఉంది. కాబట్టి కన్యారాశి వారి వ్యక్తులకి ఏంటంటే ఈ సంవత్సరం మీ మాట చెల్లింపు కోసం ప్రయత్నించండి. అంతేకాకుండా మీ మాటను నిలబెట్టే వ్యక్తిని మీరు నెన్నుకొని ఆ వ్యక్తిని ముందుకు తీసుకువెళ్లే ప్రయత్నం చేయండి. అధికారం మీకు దక్కదు, కానీ మీ నమ్మిన వ్యక్తికో లేకుంటే మీ ఆధీనంలో వ్యక్తికో అధికారం దక్కేటువంటి అవకాశం ఉంది. ఈ పరంగా చూసుకున్నట్టయితే కన్యారాశి వారికి అద్భుతమైన అవకాశాలు ఉన్నాయి. మధ్య మధ్యలో ఆటంకాలు ఉన్నప్పటికీ కూడా ఆ ఆటంకాలు మీ పనికి ఆటంకం కానివ్వండి, ఇతర వ్యక్తులకు మీరు చేసే సహాయ సహకారాలకు ఆటంకులు కాదు. కాబట్టి ఇతరుల పేరుతో చేసేటువంటి వ్యాపారాలు కానివ్వండి, ఇతరుల దగ్గర నుంచి ధన సహాయం తీసుకొని చేసేటువంటి వ్యాపారాలు కానివ్వండి, బ్యాంకుల దగ్గర నుంచి లోన్లు తీసి లాంటివి తీసుకొని చేసే వ్యాపారాలు కానివ్వండి మరింత విజయవంతమైన ఫలితాలు పొందగలుగుతాయని చెప్పవచ్చు. స్థిరాస్తుల మీద పెట్టుబడులు పెట్టండి, మీకు లాభిస్తుంది. భార్య పేరుతో చేసేటువంటి వ్యాపారం మరింత లాభసాటిగా ఉండేటువంటి అవకాశం ఉంది. అంతేకాకుండా ఈ సంవత్సరం మీకు గొప్పదైనటువంటి ఫలితాలు స్పెక్యులేషన్లో కానివ్వండి, విలువైన వస్తువుల మీద లోహాల మీద మీరు పెట్టే పెట్టుబడులు కానివ్వండి మరింత లాభసాటిగా మంచి లాభాన్ని విజయవంతమైన ఫలితాలు ఇస్తున్నాయని చెప్పవచ్చు. రాజకీయ రంగంలో ఉన్న వారికి స్వల్ప అవకాశాలు ఉన్నాయి, నష్టం లేదు కానివ్వండి, ప్రత్యక్షపరమైనటువంటి ఫలితాలు అయితే తక్కువగా చెప్పాలి. కన్యారాశిలో ఉన్నటువంటి విద్యార్థులు కానివ్వండి, లేకుంటే ఉన్నత శ్రేణి ఫలితాల కోసం ప్రయత్నించే ఉద్యోగులు కానివ్వండి, మంచి అనుకూలమైన ఫలితాలు ఉన్నాయని చెప్పాలి. విద్యా విషయకమైనటువంటి పురోభివృద్ధి, విదేశీయానం, నూతన ఉద్యోగ ప్రాప్తి, ఈ విధమైన ఫలితాలు చెప్పవచ్చు. ఉద్యోగంలో ఉన్న వాళ్ళకి కూడా ప్రమోషన్ల తథ్యమని చెప్పాలి. ఇంటా బయట అన్ని విధాల అనుకూలమైన ఫలితాలు పరిపూర్ణంగా ఉన్నాయి, కానీ స్వల్ప అనారోగ్యాలు, అది కూడా వచ్చేసి సంవత్సర ప్రారంభంలో. సంవత్సరం గడిచిన కొద్దీ మీకు అనుకూలమైన ఫలితాలు ఉన్నాయి, అది కూడా వచ్చేసి మీకు సెప్టెంబర్ నుంచి అక్టోబర్ కొంతవరకు, సెప్టెంబర్ అక్టోబర్ నెలలు గడ్డుకాలం అని చెప్పాలి. మిగతా సంవత్సరం పూర్తిగా మీ యొక్క అనుకూలతలతోనూ మీ ఆధీనంలోనూ నడిచేటువంటి సంవత్సరం కింద చెప్పవచ్చు. కాబట్టి కన్యారాశి వారికి ఈ సంవత్సరం చాలా గొప్ప యోగాలు ఉన్నాయి. ఈ సంవత్సరం మీ అదృష్ట సంఖ్యగా చెప్పదగింది 6. వజ్రధారణ చేయండి, తద్వారా మీకు చాలా విషయాల్లో లాభం జరిగేటువంటి అవకాశం ఉంది. డైమండ్ ధరించండి, చాలా అనుకూలమైన ఫలితాలు ఉంటాయి. అమ్మవారిని ఆరాధించండి, మహాలక్ష్మి యొక్క ఆరాధన మీకు గొప్పదైనటువంటి అవకాశాలను, ఆర్థిక పరిపుష్టిని కలిగిస్తుందని చెప్పవచ్చు. దాంతోపాటుగా తులసిని మహావిష్ణువుకి సమర్పించండి, వెంకటేశ్వర స్వామి కానివ్వండి, కృష్ణుడికి కానివ్వండి, తులసితో అర్చన చేయించండి. ఆ విధంగా వచ్చేసి మీకు తులసి అర్చన వల్ల వచ్చేసి మీకు వ్యాపారం మరింత లాభసాటిగా మారేటువంటి అవకాశం ఉంది. మీ స్థితిలో మెరుగు తప్పనిసరిగా తథ్యంగా జరిగేటువంటి అవకాశం ఉంది. ఇది కన్యారాశి వారి యొక్క ఫలితాలు. ఈ సంవత్సరం కన్యారాశి వారికి అత్యద్భుతమైనటువంటి అవకాశాలను కలిగించేటువంటి సంవత్సరంగా ఖచ్చితంగా చెప్పవచ్చు. తదుపరి రాశి తులారాశి. తులారాశి వారికి ఫలితాలు గమనించుకున్నట్లయితే ఈ సంవత్సరం వీరికి అనుకూలమైన కాలం అని చెప్పాలి. మంచి అనుకూలతలు ఉన్నప్పటికీ కూడా ప్రతి పనిలోనూ కొన్ని ఆటంకాలు అయితే ఏర్పడుతున్నాయి. అర్ధాష్టమి శని కొంత ఆలస్యాన్ని సూచిస్తున్నాడు. అంతేకాకుండా ప్రారంభంలో వచ్చేసేసి శని గురులు ఇద్దరూ అర్ధాష్టమంలో ఉన్నారు. అర్ధాష్టమ గురుడు వల్ల వచ్చేసేసి స్థాన మార్పు కానివ్వండి, పదవీచ్యుతి కానివ్వండి, లేకపోతే వచ్చేసి కొన్ని మార్పులు జీవితంలో తథ్యం. అలానే అర్ధాష్టమి శని వల్ల అనవసర ప్రయాణము, అకాల భోజనం, సరైన సమయానికి తినలేకపోవటం, లేకుంటే పరిస్థితులు ఎన్ని అనుకూలంగా ఉన్నప్పటికీ కూడా మీరు ఆశించినంత ఫలితాన్ని పొందలేకపోవటం, సంతాన మూలకమైనటువంటి ఖర్చులు అధికంగా ఉండటం, లేదు మీ బాధ్యత లేని వ్యక్తి మీకు సహాయంగా ఉంటాడన్న వ్యక్తికి సంబంధించిన బాధ్యతలు మీరు తీసుకురావాల్సి రావటం, ఆ బాధ్యతలు మీకు తీరని భారంగా మారి అధిక ఖర్చులు, ఇవి ఈ సంవత్సర ఫలితం కింద చెప్పవచ్చు. కుటుంబ సభ్యుల యొక్క సహకారం పూర్తిగా లభిస్తుంది. ముఖ్యంగా సంతానపరమైనటువంటి ఖర్చులు అధికంగా ఉన్నప్పటికీ కూడా కుటుంబ సభ్యులు, భార్యతో ఉండేటువంటి జీవితం చాలా సుఖమయంగాను సంతోషమయంగాను ఉంటుందని చెప్పవచ్చు. మీరు కాదు కానివ్వండి, మీ కుటుంబ సభ్యుల యొక్క విదేశీ ప్రయాణం మీకు కొంత ఇబ్బందికరంగాను, కొంత ఖర్చు వ్యయప్రయాసాలు కుదురుకుందిగాను అవ్వచ్చు. అంతేకాకుండా ఈ సంవత్సరం మీకు కొంతవరకు అనుకూలమైన ఫలితాలు మీ వృత్తిలో ఉన్నాయి. వృత్తిలో మంచి రాణింపు ఉంది. అంతేకాకుండా వచ్చేసి ఆ రాణింపు మీకు తగిన ఆదాయాన్ని ఇచ్చినప్పటికీ కూడా ఖర్చులు అధికంగా ఉన్న కారణం చేత
తీవ్రమైనటువంటి ఖర్చుల్లో మీకు కొంత ఇబ్బందికరమైనటువంటి కొంత ఆర్థికపరమైనటువంటి సమస్యలు ఉన్నాయని చెప్పాలి. అంతేకాకుండా అష్టమ రాహువు వల్ల శత్రుమిత్రులుగా ఉండేటువంటి వ్యక్తులు శత్రులుగా మారటం, వాళ్ళ వల్ల కొన్ని సమస్యలు, వృత్తిలో అస్థిరమైనటువంటి ఆదాయం, ఒక నెల బాగా వస్తుంది, ఒక నెల బాగా తక్కువగా వస్తుంది, ఇలాంటి అస్థిరపరమైనటువంటి పరిస్థితులు మీకు సంవత్సరం బాధించేటువంటి అవకాశం ఉంది. ముఖ్యంగా గురు శనుల యొక్క స్థితిలో ఉండేటువంటి అర్ధాష్టమ శని అర్ధాష్టమ గురుడు ఏప్రిల్ వరకు, తదుపరి అక్టోబర్ మాసం, ఈ రెండు మీకు మిమ్మల్ని ఇబ్బందికరమైనటువంటి సమస్యల కింద సృష్టించేటువంటి కాలాలుగా చెప్పవచ్చు. అంటే జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, అక్టోబర్ నెల, ఈ 5 నెలలు. తదుపరి కాలం 7 నెలల కాలం మీకు అనుకూలంగా ఉంటుంది. పురోభివృద్ధి ఉంది, మంచి వ్యక్తుల యొక్క సహాయ సహకారాలు లభిస్తాయి, సకాలంలో ధనం చేతికందటానికి ఇతరుల నుంచి మీకు ఆర్థిక సహాయం లభిస్తుందని చెప్పవచ్చు. ఆ ఆర్థిక సహాయం మీకు తగిన సమయంలో మీ పనిని కానీ మీ గౌరవాన్ని కాపాడేది కానీ అవుతుందని చెప్పవచ్చు. తులారాశి వారికి కుటుంబ స్థానంలో ఉండేటువంటి శుక్రుడి వల్ల ఆదాయ వృద్ధి, అదేవిధంగా వచ్చేసి కుటుంబ సౌఖ్యం, సకాలంలో ధనం లభించటం, ఇవి మీకు లభించేటువంటి ఫలితాల కింద చెప్పవచ్చు. తృతీయంలో ఉండేటువంటి రాహు, తృతీయంలో ఉన్నటువంటి రవి బుద్ధుల వల్ల మీకు నమ్మిన వ్యక్తుల వల్ల కొన్ని ఇబ్బందులు, కానీ అధికారంలో ఉన్న వ్యక్తుల యొక్క అండదండలు మీకు లభిస్తాయి. మీకు కొన్ని ప్రత్యేకమైన బాధ్యతలు అప్పచెప్పేటువంటి సంవత్సరం కింద ఈ సంవత్సరం చెప్పవచ్చు. అన్ని విధాల అనుకూలమైన ఫలితాలు ఉన్నప్పటికీ కూడా కొంత వ్యయం అధికంగా ఉంది. ఆ వ్యయం వల్ల కొన్ని చికాకులు, గందరగోళాలు ఉండేటువంటి అవకాశం ఉంది. ఎవరైతే సొంతదైనటువంటి వృత్తి వ్యాపారాల్లో ఉన్న వారికి కొంత మానసిక పరమైనటువంటి సంఘర్షణ తప్పదనే చెప్పాలి. వచ్చినప్పుడు బాగా ధనం లభిస్తుంది, అలానే వెళ్ళిపోయినప్పుడు తీవ్రమైనటువంటి ఖర్చు ఉండేటువంటి అవకాశం ఉంది. ఒకనొక చోట ఎంత ప్రయత్నించినా ధనం లభించని పరిస్థితి, ఒకనొక చోట ఏ ప్రయత్నం లేకుండా కూడా బాగా ధనం లబ్ధి చేకూరేటువంటి అవకాశం. అస్థిరమైనటువంటి రంగాల్లో ఉండేవాళ్ళు, ముఖ్యంగా సినిమా రంగంలో ఉన్న వాళ్లకు ఈ సంవత్సరం చాలా ఇబ్బందులు ఉన్నాయని చెప్పాలి. ఎందుకన్నట్లయితే శని గురుడితో కలిసి, నీచ గురుడితో కలిసి ఉన్నాడు. స్వాతి నక్షత్రం తులారాశిలోకి వచ్చేటువంటి నక్షత్రం సినిమా రంగాన్ని ప్రభావితం చేసే నక్షత్రం. ఈ నక్షత్రానికి కొన్ని ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు తప్పవనే చెప్పాలి. అస్థిమితమైనటువంటి ఫలితాలు, ఎక్కడైతే బాగా లాభాన్ని ఆశిస్తారో ఆ పని పూర్తి కాకపోవటం, లేదు నష్టం కలిగించే పని త్వర త్వరగా పూర్తయి మీకు నష్టం అధికంగా రావటం. ఖచ్చితంగా ఈ పని పూర్తి అయితే మీకు లాభం వస్తుందంటే ఆ పని పూర్తి కాదు. అదేవిధంగా ఈ పని కొంత ఆలస్యంగా జరిగినా పర్వాలేదు అనుకున్న పని త్వరగా పూర్తయి ఆ పని నష్టం చేకూర్చడం, ఇది ఈ సంవత్సర ఫలితం కింద చెప్పవచ్చు. తులారాశి వారికి ఈ రాశిలో ఉన్నటువంటి ఉద్యోగులకు కూడా కొంత గడ్డుకాలం అని చెప్పాలి. స్థాన మార్పులు తప్పవు, కొన్ని చోట్ల ఇబ్బందికరమైన స్థానానికి మీరు మారవలసి రావచ్చు. అది మీకు శ్రమాధిక్యతను పెంచేటువంటి అవకాశం ఉంది. అంటే మీకు ఇతరుల పని కూడా మీ నెత్తిన రుద్ది ఆ పని కూడా మీరు చేయాలనే విధంగా మీకు పరిస్థితులు ఏర్పడుతున్నాయి. అంతఃశత్రువులు అధికమవుతున్నారు, తద్వారా వచ్చేసి మీకు కొంత సమస్యలు అధికంగా ఉన్నాయి. ఒక జీవిత భాగస్వామి కుటుంబ జీవితం తప్పితే కొంత ఇబ్బందికరమైనటువంటి వాతావరణం తులారాశికి అధికంగా ఉండేటువంటి ఫలితం కింద చెప్పవచ్చు. ఈ సంవత్సరం మీకు మరింత సుఫలితాల కోసం వచ్చేసేసి మీరు దుర్గాదేవిని ఆరాధించండి. ఎర్రటి పుష్పాలతో దుర్గకు మీరు కనుక పూజించినట్లయితే మంచి అనుకూలమైన ఫలితాలు ఉంటాయి. ఇది నిత్యకృత్యంగా చేర్చుకోండి. అంతేకాకుండా ఈ సంవత్సరం మీకు కలిసి వచ్చేటువంటి సంఖ్యగా చూసుకున్నట్లయితే మీకు 5 అదృష్టాన్ని ఇచ్చేటువంటి సంఖ్య అవుతున్నది. 5 వల్ల మీకు మంచి స్థిరమైన ఫలితాలు ఉంటాయి, పురోగమనం ఉండేటువంటి అవకాశం ఉంది. దాంతోపాటుగా వచ్చేసి బుధుడు ఈ సంవత్సరానికి సంబంధించిన ఆధిపత్య అయిన కారణం చేత, ఆ బుధుడి యొక్క స్థితి మీకు తృతీయంలో ఉన్న కారణం చేత మీరు వచ్చేసి మీకు దిష్టిని తొలగించేటువంటి పటికను మీ ఇంటికి కానివ్వండి, మీ యొక్క రూమ్లో కానీ ఉంచుకోండి. తద్వారా వచ్చేసి మీకు కొంత నష్టం నిర్వహించేటువంటి అవకాశం ఉంది, జరిగే నష్టాన్ని. ఇది ఈ సంవత్సర ఫలితం కింద చెప్పవచ్చు. ఈ సంవత్సరం మీకు కలిసి వచ్చేటువంటి సంఖ్య 6. ఈ సంవత్సరం తులారాశి వారికి కొంత మంచి, కొంత చెడు, ఇలాంటి మిశ్రమ ఫలితాలు ఉన్నాయని చెప్పవచ్చు. ఇది తులారాశి యొక్క ఫలితాలు. తదుపరి రాశి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారి యొక్క ఫలితాలు గమనించుకున్నట్లయితే ఈ సంవత్సరం వృశ్చిక రాశి వారికి చాలా అనుకూలమైన ఫలితాలు ఉన్నాయని చెప్పాలి. మంచి సౌఖ్యవంతమైన జీవితం ఏర్పడుతున్నది, విందులు విలాసాల్లో పాల్గొనేటువంటి అవకాశాలను కలిగించేటువంటి సంవత్సరం. పెళ్లి కాని వ్యక్తులకు తప్పనిసరిగా వివాహపరమైనటువంటి చికాకులు తొలగి వివాహం కుదరటం కానివ్వండి, పెళ్లి జరిగిపోవటం కానీ జరిగేటువంటి అవకాశం. అయితే ఏప్రిల్ తదుపరి గురుడు అర్ధాష్టమ రాశిలో ప్రవేశించిన దానివల్ల కొన్ని మార్పులు జీవితంలో, ప్రయాణం వల్ల ఒక స్థిరపడేటువంటి దిశగా ప్రయాణం కలిసి వచ్చేటువంటి అవకాశం ఉన్నది. అది విదేశీ ప్రయాణం కావచ్చు, లేదంటే దూరదేశంలో స్థిరపడటానికి ఉద్యోగ ప్రాప్తి కావచ్చు.
అది ఖచ్చితంగా లభించేటువంటి అవకాశం ఉంది. అయితే కొంత పనిలో ఆలస్యం జరుగుతున్నది, అది లగ్నకేతువు వల్ల జరిగేటువంటి అవకాశం ఉంది. అయితే మీ కుజుడు షష్టమ స్థానంలో ఉన్న కారణం చేత మంచి ప్రయత్నం సిద్ధించేటువంటి అవకాశం, లేదంటే ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్న వాళ్లకు పోటీ పరీక్షల్లో ఉన్నత శ్రేణి ఫలితాలు, ఉద్యోగ ప్రాప్తి, అదేవిధంగా వచ్చేసి ఉద్యోగంలో వచ్చేసి మీరు పొందేటువంటి ఫలితం మీకు జీవితంలో స్థిరత్వాన్ని ప్రసాదిస్తూ స్థాన మార్పును సూచిస్తున్నది. ఇది ఇలాంటి ఫలితం ఈ సంవత్సరం కలిగేటువంటి ఫలితం కింద చెప్పవచ్చు. ముఖ్యంగా వచ్చేసి దూర ప్రయాణాలకు ప్రయాణం కోసం ప్రయత్నం చేసే వృశ్చిక రాశి వారికి, అందులోనూ అనురాధ నక్షత్రానికి మంచి అవకాశాలు లభిస్తున్నాయని చెప్పాలి. అనురాధ నక్షత్రం వృశ్చిక రాశిలో ఉన్నటువంటి నక్షత్రంలో చాలా అనుకూలతలు పొందేటువంటి నక్షత్రం కింద చెప్పవచ్చు. అంతేకాకుండా ఈ రాశి వారికి కొన్ని సర్ప సంబంధమైన దోషం వల్ల కొన్ని సమస్యలు సంతాన విషయంలో కలిగేటువంటి అవకాశం ఉంది, లేదు సంతానం లేని వారికి సంతానం కలగటం ఆలస్యమయ్యేటువంటి అవకాశం ఉంది. గురుడు కూడా అంత అనుకూల స్థానంలో లేని కారణం చేత శారీరకంగా కొన్ని గ్రంథి సంబంధించిన సమస్యలు బాధిస్తున్నాయి. గురుడు యొక్క స్థితి శనితో కూడుకున్న దానివల్ల గ్రంథులు, నరములు ఇలాంటి వ్యక్తిగతమైనటువంటి శారీరకమైనటువంటి బలహీనతల వల్ల శారీరకంగా కొంత ఔషధ సేవ తప్పదని చెప్పాలి. తదుపరి, ఈ సంవత్సరం వీరికి ఏప్రిల్ మే నెలలో కొంత ఇబ్బందికరమైనటువంటి వాతావరణం ఉంది. ఏప్రిల్ మే నెలల్లో వచ్చేసేసి గురుడు రాశి మారటం, దాంతోపాటు కుజుడు అష్టమ స్థానంలో ఉండటం, ఈ విధమైనటువంటి పరిస్థితుల్లో కుటుంబ జీవితం కొంత ఇబ్బందికరమైనటువంటి వాతావరణానికి గురయ్యేటువంటి అవకాశం ఉంది. ఉద్యోగంలో ఉన్న వ్యక్తులకు కూడా స్థానచలనాలు తప్పవనే చెప్పాలి. ఒక రకంగా ఇష్టం లేని చోటకి బదిలీ ఉంటుంది అని చెప్పాలి. తప్పనిసరిగా ఎక్కువ మందికి వృశ్చిక రాశి వారికి ఏంటంటే ప్రయాణము, లేదంటే స్థానచలనము, లేదంటే వచ్చేసి నూతన ఉద్యోగ రీత్యా వేరే చోటకి మారవలసి రావటం, ఇలాంటి పరిస్థితులు తప్పనిసరిగా ఏర్పడుతున్నాయి. విదేశాల్లో ఉద్యోగ ప్రయత్నం కోసం కానివ్వండి, విదేశాల్లో స్థిరపడాలని విద్యాపరమైన ప్రయత్నాల్లో ఉన్నవారికి కానివ్వండి, తప్పనిసరిగా మంచి ఫలితాలు ఉంటాయని చెప్పాలి. ఆర్థిక పరంగా పురోగమనాన్ని సూచించేటువంటి సంవత్సరం, అది కూడా వచ్చేసి స్థిరమైన ఫలితాలు కొంత ఆలస్యంగా ఆగి వస్తున్నాయి. మీరు చేసే ప్రయత్నంలో ఇవ్వాలనుకున్న పని కొంత ఆలస్యంగా జరుగుతున్నది, ఆలస్యంగా అవుతుందనుకున్న పని మరింత ఆలస్యం అవుతున్నది. కాబట్టి ఏంటంటే త్వరగా పని పూర్తవటం కోసం, విఘ్నాలు తొలగించుకోవడం కోసం గణపతిని ఆరాధిస్తే మంచి ఫలితాలు ఉంటాయి. వివాహ ప్రయత్నాల్లో ఉన్న వాళ్ళకి కూడా దూర్వార గణపతి వ్రతం చేసిన దానివల్ల, గణపతిని గరికతో పూజించిన దానివల్ల తప్పనిసరిగా వచ్చేసి మీకు వివాహ ప్రయత్నం ఫలిస్తుంది అని చెప్పాలి. వివాహ విషయంలోనే కాకుండా ఏదైనా ఉద్యోగ ప్రయత్నంలో ఉన్నవారికి కూడా ఆ గకార గణపతి పూజ చాలా విశేషమైన ఫలితాలను ఇస్తుంది అని చెప్పాలి. అంతేకాకుండా ఈ సంవత్సరం శని యొక్క అనుకూలతలు, తృతీయ స్థానంలో శని, అంతేకాకుండా భాగ్యస్థానంలో చంద్రుడు. భాగ్యస్థానం అదృష్టాన్ని సూచించేటువంటిది. భాగ్యస్థానాధిపతి భాగ్యంలో, తృతీయాధిపతి తృతీయంలో, రాస్యాధిపతి షష్టమంలో, స్వక్షేత్రంలో, ఈ మూడు గ్రహాలు స్వక్షేత్రంలో ఉన్నాయి. కానీ ఈ రాశి మీద ప్రభావం చూపెట్టేది కుజుడు స్వక్షేత్ర స్థితి. పట్టుదలతో మీ యొక్క కార్యక్రమాన్ని పూర్తి చేసుకోగలుగుతారు. నయానో భయానో మీరు అనుకున్న పనిని అనుకున్నట్లుగా సాధించుకోవడం కోసం కుజుడు పరిపూర్ణమైన సహకారాన్ని అందిస్తున్నాడు. అందువల్ల వచ్చేసేసి కొంత రుణమైనప్పటికీ కూడా, కొంత వ్యయమైనప్పటికీ కూడా మీ యొక్క కార్యసిద్ధిలో ఎలాంటి మార్పు ఉండదు. కొంత ఆలస్యం మాత్రం తప్పనిసరిగా జరుగుతుందని చెప్పాలి. అంతేకాకుండా రాజకీయ రంగంలో ఉన్నటువంటి ఈ రాశిలో ఉన్నటువంటి వ్యక్తులకు నూతనమైనటువంటి అవకాశాలు, పదవులు లభిస్తాయి. కానీ శత్రువులు అధికంగా అవుతున్నారు. ఆ శత్రువుల యొక్క శత్రు అధికంగా అయిన కారణం చేత మీకు కొంత నష్టం వాళ్ళ మూలకంగా జరిగేటువంటి అవకాశం ఉన్నది. వాళ్ళని కనుక కొంత నిరూరించుకొని సమాధానపరుచుకొని ముందుకు వెళ్ళగలిగినట్టయితే మీ రాజకీయంగా విజయానికి ఎదురే ఉండదు అని చెప్పవచ్చు. అలాంటి అవకాశాలను కలిగించేటువంటి సంవత్సరం వృశ్చిక రాశి వారికి. శని యొక్క పూర్తి యొక్క అనుకూలతలు లభిస్తున్నాయి. అందువల్ల శని వల్ల గత కొన్ని సంవత్సరాలుగా ఎల్లినాడ్సం జరిగినటువంటి పరిస్థితులు, తర్వాత వచ్చేసి గురుడి యొక్క ప్రాధాన్యత మీకు ప్రతికూలంగా ఉన్నటువంటి స్థితిలో ఉంటే గురుడి యొక్క అనుకూలత పూర్తిగా లభించేటువంటి స్థితిలోకి, అర్ధాష్టమంలో గురుడు మీకు కొంత వచ్చినప్పటికీ కూడా ఆ గురుడు మీకు కొంత అనుకూలతలను ప్రసాదిస్తున్నాడు అని చెప్పాలి. అది కూడా ఏంటంటే మీ స్థిరత్వానికే వస్తుంది మార్పు. ఏదన్నా పరిస్థితుల్లో కానీ, ఉద్యోగంలో కానీ, లేదంటే స్థానం మారవలసి వచ్చినా కూడా ఆ స్థాన మార్పు అనేది మీకు ఒక మంచి అనుకూలతను కలిగిస్తున్నది. సౌఖ్యవంతమైనటువంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయి. శుక్రుడు లగ్నంలో ఉండటం వల్ల మంచి విందు విలాసాల్లో పాల్గొంటారు. అంతేకాకుండా వచ్చేసి కొంత ఆకర్షవంతమైనటువంటి జీవితం ఈ సంవత్సరం మీకు లభించేటువంటి అవకాశం ఉంది. అందరూ కూడా మిమ్మల్ని చూసి ఆశ్చర్యపోయేంత ఆకర్షవంతమైన జీవితం, అదృష్టపరమైనటువంటి అవకాశాలు కలిసి వస్తున్నాయని చెప్పాలి.
ఈ సంవత్సరం మీకు అదృష్ట సంఖ్య 9గా చెప్పవచ్చు. 2021 సంవత్సరంలో మీరు ధరించాల్సిన రత్నం పగడం కింద చెప్పవచ్చు. గణపతిని ఆరాధించండి, మీకు ఎన్నో అనుకూలమైనటువంటి ఫలితాలను గణపతి ప్రసాదిస్తాడు. స్వల్ప సంబంధమైనటువంటి సర్పదోషాలు ఉన్న కారణం చేత ఈ యొక్క గణపతి సంబంధించినటువంటి క్షేత్రాలు కనుక సందర్శన చేసుకున్నట్లయితే, మంగళవారం నాడు గణపతి ఆలయంలో పడిగి బెల్లం సమర్పించినట్లయితే మీకు మంచి ఉపశమనం లభించి ఉద్యోగ ప్రాప్తి తప్పనిసరిగా ఉంటుంది. ఉద్యోగ ప్రయత్నాల్లో కానివ్వండి, ఉద్యోగంలో ప్రమోషన్ కోసం ప్రయత్నించే వాళ్ళకి కానివ్వండి, గణపతి ఆలయంలో పడిగి బెల్లం సమర్పించండి. తద్వారా మీకు పరిష్కారం లభించేటువంటి అవకాశం ఉంది. ఇది వృశ్చిక రాశి వారి యొక్క ఫలితాలు. తదుపరి రాశి ధనుసు రాశి. ధనుసు రాశి వారికి గమనించుకున్నట్టయితే ఈ సంవత్సరం ధనుసు రాశి వారికి గొప్పదైనటువంటి అదృష్టాన్ని కలిగించేటువంటి సంవత్సరం. ఏలినాటి శని యొక్క ప్రభావం పూర్తిగా మీకు తగ్గుతున్నదని చెప్పాలి. దాంతోపాటు గురుబలం, గురుడు మీకు పరిపూర్ణమైనటువంటి అవకాశాలను కలిగిస్తున్నాడు. స్పెక్యులేషన్ లాభిస్తుంది అని చెప్పి చెప్పాలి ధనుసు రాశి వారికి. అంతేకాకుండా గత కొన్ని సంవత్సరాలుగా మీకున్నటువంటి ఇబ్బందుల నుంచి పరిష్కారాలు లభిస్తున్నాయి. అది గమనించుకున్నట్లయితే నూతనమైనటువంటి రంగంలో అవకాశాన్ని అయినా కలిగించాలి, లేదంటే మీరు ఉన్న రంగంలోనే కొత్తదైనటువంటి వ్యాపార వృద్ధి, మీరు చేసే పెట్టుబడులకు స్పెక్యులేషన్కి అన్ని విధాలు లాభించేటువంటి అవకాశాలను కలిగించేటువంటి సంవత్సరం అని చెప్పాలి. ఆర్థికంగా కొత్త పెట్టుబడుల కోసం ఇతర రుణ సహాయం అందించేటువంటి అవకాశాలు ఉన్నప్పటికీ ఏప్రిల్ తర్వాత మీకు ధనం సకాలంలో చేతికందుతుంది అని చెప్పవచ్చు. అంతేకాకుండా ఏప్రిల్ తర్వాత మీకు కొంతమంది కొత్త వ్యక్తులతో పరిచయాలు, భాగస్వామ్యాలు, కొత్తదైనటువంటి ప్రణాళికలు అవి కార్యరూపంలోకి దాల్చి మీకు ఆదాయ వనరుగా మారేటువంటి అవకాశం ఉన్నది. రాజకీయ రంగంలో ఉన్న వాళ్లకు కొత్త అవకాశాలు కలిగిసి వస్తాయి. అంతేకాకుండా మీ ప్రాధాన్యత తప్పనిసరిగా పెరుగుతున్నది. మీకు కొంతమంది వ్యక్తుల యొక్క సహకారం, మీకంటే ఉన్నత స్థితిలో ఉన్న వ్యక్తులు మీలో సామర్థ్యాన్ని గుర్తిస్తారు. తద్వారా మీకు వచ్చేసేసి మంచి ప్రాధాన్యత లభించేటువంటి అవకాశం ఉన్నది. అంతేకాకుండా రాజకీయ రంగంలో ఉన్న వ్యక్తులకి ఏదైనా ఎన్నికలు కనుక జరిగినట్లయితే వాటిల్లో తప్పనిసరిగా విజయం ప్రాప్తిస్తుంది అని చెప్పి చెప్పాలి. ముఖ్యంగా పూర్వాషాఢ నక్షత్రానికి ఈ యొక్క శని 2021 సంవత్సరం శని ద్వారా మంచి అనుకూలతలు లభించేటువంటి సంవత్సరం కింద చెప్పవచ్చు. వ్యాపార వృద్ధి, వ్యాపార స్థిరత్వం. ఎవరైతే 5 వ్యక్తిగతమైనటువంటి జన్మసంఖ్య కలవారులు ఉంటారో, ఎవరైతే 3 వ్యక్తిగతమైనటువంటి జన్మసంఖ్య కలవారు ఉన్నారో వాడికి పరిపూర్ణమైనటువంటి ఫలితాలు, అంతేకాకుండా స్థిరత్వాన్ని, ఇంతవరకు మీరు చేసిన కృషి ఫలించి దానివల్ల వచ్చేటువంటి పరిపూర్ణమైన ఫలితం లభిస్తుందని చెప్పాలి. జల సంబంధమైనటువంటి వర్తక వాణిజ్యాల్లో ఉన్నవాళ్ళు, మత్స్య పరిశ్రమ కానివ్వండి, జలంతో కూడుకొని చేసేటువంటి వ్యాపారాలు కానీ క్షీణించేటువంటి అవకాశం ఉంది. ఇంతవరకు మంచినీటి కోసం చేసేటువంటి వ్యాపారం రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా ప్రధానమైనటువంటి వ్యాపార వనరుగా మారింది. దాని విషయంలో ఒక మంచి మార్పు, ప్రజలందరికీ కూడా నీటి ద్వారా వ్యాపారం కాకుండా కొనుక్కొని నీరు తాగేటువంటి పరిస్థితుల్లోంచి అందరికీ కూడా అవసరానికి తగినట్లుగా జలం లభించేటువంటి అవకాశాలు ఉన్నాయి. వ్యాపార వనరుగా నీరు మళ్ళీ సహజసిద్ధమైనటువంటి వనరుగా మారేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే నీటి వ్యాపార వస్తువుగా చేసేటువంటి వ్యాపారాలకు 2021 సంవత్సరం పూర్తిగా కలిసి రాదని చెప్పాలి. అందువల్ల ఏంటంటే నీటి వ్యాపారం, అది మత్స్య పరిశ్రమ కావచ్చు, నీళ్ళని కొంతమంది వ్యక్తులు నీళ్లతో వ్యాపారం చేసేటువంటి వ్యక్తులు, పాల పరిశ్రమకు వీటికి అనుకూలమైన కాలం కాదు. అందువల్ల ఏంటంటే ఈ దీంతో వ్యాపారం చేసేటువంటి ధనుసు రాశి వ్యక్తులకు కొంతవరకు ఇబ్బందికరమైన వాతావరణం ఉంటుంది. పాలకు సంబంధించినటువంటి వ్యాపారం కూడా కొంత ఇబ్బందికరమైన పరిస్థితుల్లోకి వెళ్ళేటువంటి అవకాశం ఉంది. కానీ ఏదైనా వస్తువుల్ని వాణిజ్యంగా మార్చుకున్నప్పుడు అవి మీకు రూపు మారిన తర్వాత మంచి విజయవంతమైన ఫలితాలు ఇస్తాయి. పాలు పెరుగుగాను, లేదంటే పన్నీర్ గాను, లేదంటే నెయ్యి గాను, ఇలాంటి మారినప్పుడు వాటి వల్ల వాటి వాణిజ్య విలువ పెరిగి వాటి ద్వారా లాభం చేకూరేటువంటి అవకాశం ఉంది. ఇది వృశ్చిక ధనుసు రాశికి సంబంధించిన ఫలితాలు కింద చెప్పవచ్చు. ఈ రాశిలో ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే కొత్తదైనటువంటి ప్రణాళికలు వేస్తున్నారో, నూతనమైనటువంటి సంస్థలు స్థాపించాలని ప్రయత్నం చేస్తున్నారో, వ్యాపారపరమైనటువంటి వివాహపరమైనటువంటి ప్రయత్నాలు ఉన్నారో, ఆ ప్రయత్నాలన్నీ విజయవంతమైనటువంటి ఫలితాలు ఇస్తాయి. పెళ్లి కాని వ్యక్తులకు వివాహం అవుతుంది తప్పనిసరిగా. అంతేకాకుండా వచ్చేసి అష్టలక్ష్మీ యోగాన్ని ప్రసాదించేటువంటి రాహు షష్ఠస్థానంలో పరిపూర్ణమైన సుఫలితాలు ఇస్తున్న కారణం చేత సకాలంలో అనుకున్న విధంగా ధనం చేతికి అందటం ఈ సంవత్సరం మీకు ఉండేటువంటి మంచి ఫలితం కింద చెప్పవచ్చు. అంతేకాకుండా వచ్చేసి మీ ప్రాధాన్యత, ఏదైతే మీరు ప్రయత్నం చేస్తున్నారో అది గుర్తింపు లభించి మీకు తగిన ప్రాధాన్యత పరిపూర్ణంగా లభిస్తుంది. తద్వారా వచ్చేసి మీకు కొంత మంచి అనుకూలతలు ఉన్నాయని చెప్పి చెప్పాలి. ఈ రాశి వారికి ఈ సంవత్సరం అదృష్టాన్ని ప్రసాదించేటువంటి సంఖ్య వచ్చేసేసి
ఐదు కింద చెప్పవచ్చు. అదేవిధంగా వచ్చేసి ఈ రాశి వారికి అదృష్టపరమైనటువంటి రత్నం కనకపుష్యరాగాన్ని ధరించండి, చాలా అదృష్టాన్ని ప్రసాదిస్తుంది. పుష్యరాగ ధారణ వల్ల మీకు ఆర్థిక విషయాలు మీ యొక్క చేతిలో ఉంటాయి, తద్వారా వచ్చేసి మీకు అన్నింటా మీరు పెత్తనం చలాయించేటువంటి అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి కనకపుష్యరాగం మీకు అదృష్టాన్ని ప్రసాదించేటువంటి రత్నం. అదేవిధంగా దుర్గను ఆరాధించండి, దుర్గాదేవి యొక్క ఆరాధన వల్ల మీకు మంచి విజయవంతమైన ఫలితాలు, సమాజంలో మీ ప్రాధాన్యత పెరిగి మీరు ఉన్నత స్థానాన్ని అలంకరించడానికి దోహదకారయ్యేటువంటి అవకాశం ఉంది. ఇది ధనుసు రాశి వారి యొక్క ఫలితాలు కింద చెప్పవచ్చు. తదుపరి రాశి మకర రాశి. మకర రాశి వారికి కనుక ఫలితాలు గమనించుకున్నట్లయితే, మకర రాశి వారికి ఏప్రిల్ వరకు కొంత బాగా ప్రతికూలతలు ఉంటాయి. ఏప్రిల్ తర్వాత కొంత ప్రతికూలతలు తగ్గి కొంతవరకు విజయవంతమైన ఫలితాలు ఉన్నాయని చెప్పవచ్చు. తర్వాత జూన్ జూలై నెలలు, సెప్టెంబర్ 3వ తారీఖు వరకు, ఆగస్టు నెలలు, ఈ 3 నెలల కాలము మళ్ళీ గడ్డుకాలం అని చెప్పాలి. అంటే మిథున రాశి వారికి, అలానే మకర రాశి వారికి, ఈ 2 రాశుల వరకు ఈ సంవత్సరం ఇబ్బందులు అధికంగా ఉండేటువంటి పరిస్థితి. మకర రాశి వారికి ముఖ్యంగా వచ్చేసి శ్రవణ నక్షత్రానికి బాగా ఇబ్బందికరమైన పరిస్థితులు ఈ సంవత్సరం ఖచ్చితంగా ఉన్నాయి. ఈ నక్షత్రానికి సంబంధించిన వ్యక్తులకు కొన్ని ఇబ్బందులు శత్రువుల మూలకంగాను, కొన్ని ఇబ్బందులు మీరు చేపట్టే చర్యల వలన పొందేటువంటి అవకాశం ఉంది. ముఖ్యంగా వచ్చేసి మీరు చేపట్టేటువంటి నూతన వ్యాపార భాగస్వామ్యాలు కానివ్వండి, లేదంటే నూతనమైనటువంటి ప్రణాళికలు కానీ పూర్తిగా విఫలమై ఫలితాలన్నీ కూడా మీకు వ్యతిరేకంగా వస్తున్నాయి. తద్వారా వచ్చేసి మీరు తీవ్రమైనటువంటి నష్టాల్లోకి, ఇబ్బందుల్లోకి కూరుకుపోయేటువంటి అవకాశం ఉంది. దాంతోపాటుగా వచ్చేసి మీకు భూమి నుంచి సరైన సహకారం సమయానికి అందటం లేదు. ఎవరైతే భూమిని నమ్ముకొని వ్యవసాయ రంగంలో కానీ దాంట్లో కానీ ఉన్న వ్యక్తులకు సమయానికి అందటం లేదు, కానీ ఫలితం వస్తున్నది, కానీ కొంత ఆలస్యం జరిగేటువంటి అవకాశం ఉంది. దీనివల్ల వచ్చేసి భూమికి సంబంధించినటువంటి క్రయ విక్రయాల్లో ఉన్న వాళ్ళకి కానివ్వండి, కమిషన్ ఏజెంట్స్ కానివ్వండి, ఇలాంటి వ్యక్తులకు కొంతవరకు కొంత ప్రయత్నం ఫలించి వాళ్ళకు కొంత ధనలబ్ధి చేకూరేటువంటి అవకాశం ఉంది. అంతే తప్పితే వ్యక్తిగతంగా వాళ్లే వ్యవసాయం చేస్తున్న వ్యక్తులు కానివ్వండి, వాళ్లే గృహ నిర్మాణం చేసే వ్యక్తులకు కానివ్వండి కొంత ఫలితాలు అనుకూలంగా లేవనే చెప్పాలి. ఈ సంవత్సరంలో మీకు ద్వితీయ భాగం కొంత మంచి ఫలితాలు ఉన్నాయి, ప్రథమార్థం కొంత ప్రతికూలంగా ఉంది. దాంతో కూడా ద్వితీయ భాగంలో కూడా అక్టోబర్ నెల 1 మినహాయించి మిగతా నెలలు బాగుంటాయి. జూలై, ఆగస్టు, సెప్టెంబర్ నుంచి అక్టోబర్ మినహాయించే నవంబర్, డిసెంబర్ నెలలు, ఈ కాలం కొంతవరకు మంచి అనుకూలతలు ప్రసాదించేటువంటి అవకాశం ఉంది. ముఖ్యంగా వచ్చేసి శనికి, గురుడికి శాంతులు జరిపించండి. తద్వారా వచ్చేసి శని వల్ల, గురుడి వల్ల కలిగేటువంటి కొన్ని ఇబ్బందికరమైన పరిస్థితుల నుంచి మీకు కొన్ని మార్పులు లభించేటువంటి అవకాశం ఉంది. కొత్త వ్యక్తులను నమ్మవద్దు, కొత్త వ్యక్తులతో కలిసి ఏ ప్రయత్నం చేయవద్దు. ముఖ్యంగా వచ్చేసి వివాహ సంబంధాల్లో కూడా కొంత ఇబ్బందికరమైన వాతావరణం, కుటుంబ జీవితంలో కూడా కుటుంబ సభ్యుల మధ్య ఇబ్బందికరమైన వాతావరణం, సంతానం కోసం ప్రయత్నాల్లో ఉన్న వాళ్ళకు సంతానం కలగకపోగా కొంత నష్టము, లేకుంటే వచ్చేసి అధిక ఖర్చు ఉండేటువంటి అవకాశం ఉంది. పంచమరాహువు వల్ల కొన్ని ఇబ్బందికరమైనటువంటి వాతావరణం ఉందని చెప్పాలి. సంతానం వల్ల కొన్ని చికాకులు ఏర్పడేటువంటి అవకాశం ఉంది. సంతానం చేపట్టేటువంటి చర్యలు కానివ్వండి, సంతానం యొక్క స్థిరత్వం గురించి కానివ్వండి, మీరు సంతానపరమైన చింత ఈ సంవత్సరం మిమ్మల్ని బాధించేటువంటి అంశం కింద చెప్పవచ్చు. ఇది మకర రాశికి సంబంధించినటువంటి ఫలితాలు. ఈ రాశివారు తప్పనిసరిగా ధరించవలసిన రత్నం వచ్చేసేసి అమెథిస్ట్ ధరించినట్టయితే కొంతవరకు మానసికంగా ఉపశమనం లభించేటువంటి అవకాశం ఉంది. అంతేకాకుండా ఈ సంవత్సరం మంచి అనుకూలతల కోసం మీరు కూడా వజ్రం ధరించండి, లేదంటే జిర్కాన్ ధరించండి. ఈ 2 రత్నాలు మీకు కొంతవరకు ప్రతికూలమైన ఫలితాలు తగ్గిస్తాయి. వెండిలోనైనా సరే జిర్కాన్ ధరించినట్టయితే మీకు కొంత ఆశాజనకమైనటువంటి భవిష్యత్తు గోచరించేటువంటి అవకాశం ఉంది. ఈ రాశివారు ముఖ్యంగా మృత్యుంజయ శాంతిని గురుడికి, శనికి శాంతి చేసుకున్నట్లయితే మంచిది. అదేవిధంగా వచ్చే శనిదోషం తొలగడం కోసం మినుములతో చేసినటువంటి వంటకాన్ని, అంటే మినుములకు గారెలు కానివ్వండి, లేదంటే జిలేబీ లాంటిది కానివ్వండి, ఆంజనేయ స్వామికి, దుర్గాదేవికి సమర్పించండి. తద్వారా వచ్చేసి మీకు కొన్ని ప్రతికూలమైనటువంటి కార్యాలు సాధించుకోగలుగుతారు. ఇది ధన మకర రాశి వారి యొక్క ఫలితాలు కింద చెప్పవచ్చు. ఆర్థికపరమైన విషయాలు కూడా మకర రాశి వారికి అంత గొప్పగా లేవని చెప్పాలి. ఇది మకర రాశి ఫలితాలు. తదుపరి రాశి కుంభరాశి. కుంభరాశి వారికి ఫలితాలు గమనించుకున్నట్లయితే ముఖ్యంగా వచ్చేసి శత్రువులు అధికమవుతున్నారు. వైవాహిక జీవితంలో కొన్ని ఇబ్బందులు, భార్యాభర్తల యొక్క ఎడబాట్లు, అంతేకాకుండా ఏలినాటి శని యొక్క ప్రాధాన్యత పెరుగుతున్నది. ముఖ్యంగా వచ్చేసి గురుడు మీ రాశిలోకి ప్రవేశించడం, ఇప్పుడు ప్రజెంట్ ప్రస్తుతం వచ్చేసేసి
గురుడు శని ఇద్దరు వ్యయంలో కలిసి ఉన్నారు. తదుపరి గురుడు మీ రాశిలోకి వస్తాడు. అంతేకాకుండా వచ్చే సెప్టెంబరు అక్టోబర్ నెలలు మీకు మరింత గడ్డుకాలం అని చెప్పాలి సంవత్సరం మొత్తంలో. అయితే క్రమంగా వచ్చేసి దూర ప్రాంతాల కోసం ప్రయత్నం చేస్తున్న వాళ్ళు కానీ ప్రయాణాల గురించి లేదంటే ఉద్యోగం గురించి ప్రయత్నం చేసే వాళ్లకు కొంత ఆశాజనకమైన ఫలితాలు ఉంటాయి. సమస్య నుంచి ఉన్న చోటు నుంచి మార్పు కొంతవరకు మీకు లాభించేటువంటి అవకాశం ఉన్నది. ఆ మార్పు కోసం ప్రయత్నించండి, మంచి అనుకూలమైన ఫలితాలు ఉన్నాయని చెప్పవచ్చు. ఆర్థికపరమైన విషయాల్లో ఖర్చు అధికంగా ఉంటుంది, మీ శ్రమ ఏమాత్రం ఫలించదని చెప్పాలి. అంతేకాకుండా మీ శ్రమను దోచుకునేటువంటి వ్యక్తులు కానీ సంస్థలు కానివ్వండి. ఉద్యోగులకు ఏమాత్రం కలిసిరాని కాలం, ముఖ్యంగా వచ్చేసి ఈ సంఘటిత రంగంలో ఉండేటువంటి ఉద్యోగులందరూ కూడా వారికి తగిన అవకాశాలు లేకుండా ఉంటాయని చెప్పాలి. అసంఘటిత రంగంలో ఉండే వాళ్లకు అస్థిరమైనటువంటి ఫలితాలు మరింత బాధించేటువంటి అవకాశం ఉంది. కుంభరాశి వారికి కొంత పరిస్థితుల్లో అందులోనూ వచ్చేసి పూర్వాభద్ర నక్షత్రం ఎక్కువ ఇబ్బందులు పడుతున్నటువంటి నక్షత్రం కానీ చెప్పవచ్చు. శతభిష నక్షత్రానికి కొన్ని ఫలితాలు అనుకూలంగానే ఉన్నాయి, కానీ కుంభరాశిలో ఉండేటువంటి పూర్వాభద్ర మొదటి మూడు పాదాలకు ఇబ్బందులు అధికంగా ఉంటాయని చెప్పాలి. శత్రువుల వల్ల ఆరోగ్యపరమైనటువంటి కొన్ని అనారోగ్యాల వల్ల ఇబ్బందులు ఉంటాయని చెప్పాలి. అది కూడా వచ్చే చంద్ర సంబంధమైనటువంటి అంటే ఆహారం వల్ల కలిగేటువంటి అనారోగ్యం కానివ్వండి, లేదంటే ఉదర సంబంధమైన అనారోగ్యం కానివ్వండి, స్త్రీలైతే వాళ్ళ యొక్క నెలసరి క్రమంలో వచ్చేటువంటి ఇబ్బందులు కానివ్వండి, ఇలాంటి సమస్యలు ఈ రాశి వాళ్ళని అధికంగా బాధిస్తున్నాయని చెప్పాలి. గురుడి వల్ల ఉండేటువంటి ఆరోగ్య సమస్యలు గ్రంథులు కానివ్వండి, లేకుంటే వచ్చేసి గొంతు సంబంధించిన అనారోగ్యాలకు గురుడు కారకుడవుతున్నాడు. గురుగ్రహానికి శాంతులు అధికంగా జరిపించినట్లయితే కుంభరాశి వారికి కొంతవరకు ఉపశమనం ఉండేటువంటి అవకాశం ఉంది. ఈ రాశిలో ఉన్నటువంటి వ్యక్తులకు ఈ సంవత్సరం పురోగమనానికంటే కూడా కొంత స్థిరమైనటువంటి ఫలితాల కోసం ప్రయత్నం చేసినట్లయితే మంచిది. వివాహం విషయంలో కొన్ని చికాకులు ఆలస్యాలు తప్పవు. ఉద్యోగ ప్రయత్నాలు కొంతవరకు ఫలించమనే చెప్పాలి. ఉద్యోగంలో స్థిరత్వం కోసం ప్రయత్నం చేసే వాళ్ళకు తాత్కాలిక పరమైనటువంటి వృత్తి ఏర్పడుతుంది, తప్పితే శాశ్వతమైనటువంటి వృత్తికి అనుకూలమైన కాలం కాదు. అది కూడా వచ్చేసి కొంత మార్పులతో కూడుకొని ఉంటుంది. ఒకరోజు ఒకచోట చేస్తే ఇంకో రోజు ఇంకో చోట, ఒకరోజు ఒక రకమైన పని ఇంకో రోజు ఇంకో రకమైన పని, ఇలాంటి ఒక అస్థిమితమైనటువంటి పరిస్థితి ఈ సంవత్సరం మీరు లభించేటువంటి ఫలితం కింద చెప్పవచ్చు. ఈ రాశికి సంబంధించిన వ్యక్తులకు ఎంతో ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్లో కొంతవరకు ఉపశమనం కోసం జాతి పచ్చ ధరించినట్లయితే కొన్ని ఫలితాలు అనుకూలంగా ఉండేటువంటి అవకాశం ఉన్నది. పచ్చధారణ వల్ల వచ్చేసి ఏకాగ్రత వృత్తిలో ముందుకు వెళ్ళేటువంటి అవకాశం ఉంది. అదేవిధంగా గురుగ్రహానికి శాంతి, దత్తాత్రేయ స్వామి యొక్క ఆరాధనలు, అలానే వచ్చేసి ఆకుపచ్చని వస్తువులతో చేసేటువంటి పూజ, అంటే ముఖ్యంగా వచ్చేసి తులసి దళాలతో కానివ్వండి, మారేడు దళాలతో శివుణ్ణి అర్చించడం కానివ్వండి, గరికతో గణపతిని ఆరాధించడం కానివ్వండి, ఇలాంటి వాటి వల్ల మీకు కొంతవరకు మంచి ఫలితాలు ఉండేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే ఈ సంవత్సరం బుధుడికి సంబంధించిన సంవత్సరం, బుధుడు మీ జాతకానికి పంచమ స్థానాధిపతి కాబట్టి మీరు పెట్టే పెట్టుబడులు లాభించాలన్నా, మీరు ఎంతో కొంత ముందుకు వెళ్ళాలన్నా, ఇతరులతో కూడుకొని వ్యాపారపరమైనటువంటి ముఖ్యంగా ధన సంబంధమైనటువంటి వ్యాపారంలో ఉన్న వాళ్ళకు కొంత ఇతరుల వల్ల మోసపోవటమో నష్టపోవటమో జరిగేది ఉంది. అలాంటి వాటిని నివారించాలన్నా ఈ ఆకుపచ్చని వస్తువులతో లాంటి ఆకుపచ్చని పత్రాలతో చేసేటువంటి పూజ వల్ల లాభించేటువంటి అవకాశం ఉంది, నష్టాన్ని నివారించుకోవచ్చు అని చెప్పవచ్చు. కుంభరాశి వారికి క్రమంగా శని యొక్క ప్రాధాన్యత, శని యొక్క ప్రభావం తీవ్రత అధికమవుతున్నది కాబట్టి శనిదోషానికి శనివార నియమం, అదేవిధంగా వచ్చేసి శనిదోషానికి ప్రత్యేకంగా శనికి అభిషేకాలు కానివ్వండి, శనికి సంబంధించినటువంటి ఈ యొక్క ప్రదోష కాలంలో శనికి చేసేటువంటి పూజలు శివారాధనలు ఇవి జరిపించుకున్నట్టయితే కొంతవరకు ఫలితాలు అనుకూలంగా ఉండేటువంటి అవకాశం ఉంది. ఇవి తప్పనిసరిగా కుంభరాశి వారికి ఎంతైనా ఆవశ్యకమైనటువంటి ఫలితం కింద అవసరమని చెప్పవచ్చు. ముఖ్యంగా వచ్చేసి ఈ రాశి వారికి జాతిపచ్చ ధరించినట్లయితే కొంత వ్యాపార వృద్ధి, వ్యాపారపరమైనటువంటి పురోగమనం ఉంటుంది కాబట్టి జాతిపచ్చను ధరించండి. మానసికంగా ఉండేటువంటి చికాకులు తగ్గి ఏకాగ్రత కుదిరేటువంటి అవకాశం ఉంది. ఇది కుంభరాశి వారి యొక్క ఫలితాలు. తదుపరి రాశి మీనరాశి. మీనరాశి వారికి సంవత్సరం మంచి అనుకూలమైన ఫలితాలు ఉంటాయని చెప్పవచ్చు. కుటుంబ వృద్ధి, ఆర్థిక వృద్ధి, అంతేకాకుండా ఉన్నత స్థితిలో ఉండేటువంటి వ్యక్తుల సహాయ సహకారాలు. తదుపరి వచ్చేసి ఖర్చు అధికంగా ఉన్నప్పటికీ కూడా సకాలంలో ధనం చేతికందేటువంటి పరిస్థితి, తద్వారా వచ్చేసి మీ యొక్క ఆధిపత్యం నిరూపించుకోగలుగుతారు, అంతేకాకుండా ఉన్నతమైనటువంటి స్థితి పొందగలుగుతారు. మీనరాశిలో ఉండేటువంటి రాజకీయపరమైన వ్యక్తులకు తగినటువంటి అవకాశాలు కలిగించేటువంటి సంవత్సరం 2021. ఈ 2021 సంవత్సరం తృతీయ రాహు అలానే వచ్చేసి ద్వితీయంలో కుజుడు ప్రారంభం
పంచమంలో చంద్రుడు, తర్వాత లాభస్థానంలో గురుశనులు. లాభాధిపతిగా శని లాభస్థానంలో ఉండటం చేత, రాజ్యస్థానంలో రవిబుధులు ఉండటం చేత, భాగ్యంలో శుక్రకేతువులు ఉండటం చేత కుటుంబ జీవితం మంచి అనుకూలతలతోనూ ఆహ్లాదభరితంగా ఉంటుంది. నూతనమైనటువంటి వస్తు వ్యాపారాలకు, అలానే నూతనమైనటువంటి వస్తు కొనుగోళ్లకు, వాహన కొనుగోళ్లకు అనుకూలమైనటువంటి సంవత్సరం అని చెప్పవచ్చు. స్పెక్యులేషన్, విలువైన వాటి మీద మంచి పెట్టుబడులు పెట్టగలుగుతారు, అవి పెట్టుబడులు లాభించేటువంటి అవకాశం ఉంది. అది కూడా ఏప్రిల్ వరకు చాలా మంచి అనుకూలతలు ఉంటాయి. ఏప్రిల్ తర్వాత కొంత ఖర్చు ఉండేటువంటి అవకాశం ఉంది. కానీ అది సద్వయం అని చెప్పాలి. అంటే మీరు పెట్టే ఖర్చు ఏదో రకమైనటువంటి జీవితానికి ఉపయోగపడేటువంటి, జీవిత పురోగమనానికి దోహదకారయ్యేటువంటి ఖర్చు అని చెప్పాలి. ఇంట్లో శుభకార్యాలు చేయగలుగుతారు కుటుంబ సభ్యుల మధ్య కానివ్వండి, లేదంటే వీళ్ళకే మీనరాశి వ్యక్తులు ఎవరైనా ఉత్తరాభాద్ర రేవతి నక్షత్రాలు వివాహపరమైనటువంటి చికాకులు ఉన్న వాళ్ళకు తొలగి వివాహపరమైనటువంటి యోగాలు కలిగేటువంటి అవకాశం ఉంది. మంచి విద్యా ప్రయత్నంగా ఉన్న వాళ్ళకు విద్యాలబ్ధి, ఉద్యోగ ప్రయత్నంలో ఉండే వాళ్ళకు ఉద్యోగ లబ్ధి ఈ సంవత్సరం చెప్పే ఫలితం కింద చెప్పవచ్చు. మీనరాశి వారికి అన్నింటా పురోగమనం ఉన్నది, కానీ వచ్చేసి వ్యాపారపరమైనటువంటి విషయంలో మీరు కొంత ఆలస్యాన్నో లేకుంటే కొంత నిలకడతనాన్నో ప్రదర్శిస్తే మంచి ఫలితాలు ఉంటాయని చెప్పవచ్చు. ముఖ్యంగా ద్వితీయంలో ఉన్నటువంటి కుజుడు వల్ల మీ మాట నదుపులో పెట్టుకోండి, లేనట్లయితే కొన్ని సమస్యలు మీకు మీరుగా కొని తెచ్చుకునేటువంటి అవకాశం ఉన్నది. తృతీయ రాహు మంచి వ్యక్తి యొక్క అండదండలు మీకు పరిపూర్ణంగా లభిస్తాయి. సమాజంలో మీ ప్రాధాన్యత పెరుగుతుంది. మీకు మంచి అవకాశాలను కలిగించేటువంటి నూతన సంవత్సరం. ఈ సంవత్సరంలో వచ్చేసి మీకు మంచిదైనటువంటి ఉద్యోగ ఒక అధికార ప్రాప్తి కింద కలిగించేటువంటి సంవత్సరం కింద చెప్పవచ్చు అని చెప్పవచ్చు. ఇంకా భాగ్యస్థానంలో ఉన్నటువంటి శుక్రకేతువుల వల్ల అన్యోన్య దాంపత్యము, దాంపత్య వృద్ధి, శారీరక పరమైనటువంటి ఆరోగ్యం, ఉన్నటువంటి సమస్యల నుంచి పరిష్కారాలు, అంతేవిధంగా చాలా కాలం నుంచి ఎదురు చూస్తున్నటువంటి న్యాయపరమైన చిక్కులు ఏమన్నా ఉన్నట్లయితే వాటికి పరిష్కార దిశగా అడుగులు పడతాయి. అది కూడా మీకు లాభసాటిగా కలిగించేటువంటి పరిష్కారం లభిస్తుందని చెప్పవచ్చు. దాంతోపాటుగా వచ్చేసి ఆర్థికంగా మీకు లాభించేటువంటి ఎన్నో అనుకూలమైనటువంటి లావాదేవీలు నిర్వహించుకోవడానికి అనుకూలమైన సంవత్సరం చెప్పవచ్చు. పరిష్కారం కాని విషయాలు కూడా ఈ సంవత్సరం కొన్ని పరిష్కార పరంగా అడుగులు పడతాయి. స్థిరపరమైనటువంటి ఆస్తుల విషయంలో కానివ్వండి, న్యాయపరమైన చిక్కులు కానీ మీకు త్వరగా లబ్ధిని చేకూరుస్తాయని చెప్పవచ్చు. ఈ మీనరాశి వారికి ఆర్థిక విషయాలు, స్పెక్యులేషన్, తదుపరి వచ్చేసి నూతనమైనటువంటి స్థిరాస్తి సంబంధించిన వ్యవహారాలన్నీ కూడా లాభిస్తాయి. కొత్తదైనటువంటి స్థిరాస్తులు కొనుగోలు చేయగలుగుతారు. విదేశీ యానానికి సంబంధించినటువంటి అనుకూలతలు ఉన్నాయి. అంతేకాకుండా విద్యాపరమైనటువంటి, ఉద్యోగపరమైనటువంటి లబ్ధి కూడా చేకూరేటువంటి నూతన సంవత్సరం మంచి యోగవంతమైన ఫలితాలు ఇస్తుందని చెప్పవచ్చు. కనకపుష్యరాగ ధారణ వీరికి అత్యంత ఆవశ్యకమైంది. పగడం కూడా ధరించవచ్చు. కనకపుష్యరాగం వరకు చాలా వరకు ఆవశ్యకమని గుర్తించండి. పగడధారణ వల్ల వచ్చేసి కుటుంబ వృద్ధి, ఆర్థిక వృద్ధి, సత్సంతాన ప్రాప్తిని కలిగిస్తుంది మీకు అని చెప్పవచ్చు. మీనరాశిలో ఉండేటువంటి రేవతి నక్షత్రానికి అయినట్లయితే తప్పనిసరిగా పుష్యరాగ ధారణ, అదేవిధంగా ఉత్తరాభాద్ర నక్షత్రానికి పగడం ధరించినట్లయితే మంచి అనుకూలతలు ఉంటాయని చెప్పవచ్చు. ఈ రకంగా చూసుకున్నట్టయితే మీనరాశి వారికి ఎంతో అనుకూలించేటువంటి సంవత్సరం. అదేవిధంగా దుర్గాని ఆరాధించండి. దుర్గని ఆరాధించినట్లయితే మీకు దుర్గాదేవి యొక్క అనుగ్రహంతో, అమ్మవారి అనుగ్రహంతో మీకు ఆకస్మికమైన ధనప్రాప్తి, స్పెక్యులేషన్ ద్వారా మంచి లాభం జరిగేటువంటి అవకాశం ఉంది. ఇది మీనరాశి యొక్క ఫలితాలు. ఈ విధంగా ద్వాదశ రాశి యొక్క ఫలితాలు చూసుకున్నట్లయితే 2021 సంవత్సరం ఎక్కువగా చెప్తున్నట్టయితే వ్యాపార నామ సంవత్సరం. వ్యాపార రంగంలో ఉన్న వాళ్ళకి మంచి ఫలితాలు ఇస్తుందని చెప్పవచ్చు. తిరిగి మళ్ళీ వచ్చే వారం కలుసుకుందాం. అంతవరకు శుభం, నమస్కారం.